నమస్తే, వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. అసిస్టెంట్ డైరెక్టర్గా జర్నీ స్టార్ట్ చేసి హీరోగా మనల్ని అందరినీ అలరిస్తున్న యంగ్ హీరో సూర్య శ్రీనివాస్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఎంతో మాట్లాడిద్దాం. నమస్తే అండి. ఫైన్ ఉషాపరిణయంతో త్వరలో ఆడియన్స్ని అలరించబోతున్నారు. ఒక డిఫరెంట్ జర్నీ అంటే ఎవరి కథల్లో వాళ్ళది ఒక వింతగా కొత్తగానే ఉంటుంది, బట్ మీది ఇంకా ఆశ్చర్యం. వెండితీర అంటే టీవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి ఇన్ని సినిమాలు హీరోగా చేయడం ఎట్లా వచ్చారు? ఫస్ట్ అసలు ఏమనుకుని వచ్చారు ఇండస్ట్రీకి? ఇండస్ట్రీకి అండి, చాలా పెద్ద కదా, సింపుల్గా చెప్పడం ట్రై చేస్తా. నేను ఐ వాజ్ ఇంట్రోవర్ట్ అండి. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలని ఒక చిన్న అంబిషన్ ఉండాలి, అది అని ఫీలింగ్ వచ్చింది డిగ్రీ అయిపోయేటప్పటికి. దెన్ ఐ యూస్ టు బీట్ ఫస్ట్ క్రికెటర్ అవుదాం అనుకున్నాను. కాలేజ్ టీంలో క్రికెట్ ఆడేవాడిని, బట్ అప్పటికే ఏమన్నా సాధించి ఉంటే క్రికెటర్ అవ్వచ్చులేమో అని పక్కన పెట్టాను. అండ్ దెన్ నెక్స్ట్ ఆర్మీకి వెళ్ళాలి, ఎన్సీసీలో ఉండేవాడిని, ఎన్సీసీలో ఉండేవాడిని, ఆర్డీ పీరియడ్ ఇది చేశాను. ఆర్మీకి వెళ్తే బాగుంటుంది మాకు అనుకోకుండా మా పెద్దన్ని ఆర్మీలో చనిపోయినారు, సో ఆ కేసు కూడా ఫైల్. థర్డ్ ఈజ్ ఇంకా ఎవరికైనా కనిపిస్తే సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ మనం ఏమవుదాం అనుకుంటే, యాక్టర్ అనుకుంటే ఐ వాజ్ అన్ ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ నాలంటోడు యాక్టింగ్ కరెక్ట్ కాదేమో అని చెప్పి ఇంకేం చేయగలంటే, ఐ యూస్ టు రైట్ చిన్న చిన్న స్కిట్లు రాస్తూ కాలేజీలో ఎన్సీసీ టీమ్ మేనేజ్ చేసి పీపుల్ హ్యాండిల్ చేస్తూ ఉండేవాడిని. సో మనలంటోడికి డైరెక్షన్ అయితే కరెక్ట్ ఏమో అని చెప్పి ఐ జంప్ ఇన్ టు డైరెక్షన్. ఓకే. బట్ ఫార్చునేట్లీ డైరెక్షన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒకసారి సడన్ పాయింట్ ఆఫ్ టైంలో నాకు యాడ్స్ స్టార్ట్ అయినాయి, యాడ్స్ నుంచే సినిమాలు స్టార్ట్ అయినాయి. అలా వర్క్ త్రూ వర్క్ రొటేట్ అవుతూనే ఉందండి. ఓకే. అంటే ఇక్కడ హీరో అవ్వాలి అనుకుని వచ్చిన వాళ్ళే చాలా కష్టపడ్డా హీరో ఛాన్సులు రావట్లేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆ కాన్షియస్గా ఉండం కదా, మిమ్మల్ని ఆ వైపు మీరే వెళ్ళారా, మిమ్మల్ని చూసి మీరు హీరోగా చేస్తే బాగుంటుందని ఎవరైనా సజెస్ట్ చేశారు? అదే నా వర్క్ స్పేస్లో ప్రతి ఒక్కరు నాదైతే బేస్ ఇన్స్టిట్యూట్ ఏదైనా మోటివేట్ చేస్తాడు. నువ్వేంటి యాక్టర్ అవ్వచ్చు కదా, బాగున్నావు, యాక్టర్ అవ్వడానికి వచ్చావా, డైరెక్షన్ చేస్తున్నావా, ఇలా రకరకాల క్వశ్చన్స్ చేయడం, లేకుండా కొంతమంది ఆపర్చునిటీస్ చూపించడం ఇలా చేసేవారు. సో ఫార్చునేట్లీ ఆ బేస్ ఇన్స్టిట్యూట్కే కెరీర్ మళ్ళీ. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలనుకున్నప్పుడు కాస్త సినిమా ప్రపంచం అది కూడా టఫ్ టాస్కే, ఎక్కడైనా ట్రైన్ అయ్యారా, ఎవరి దగ్గర వెళ్ళి తెలుసుకున్నారా ఇండస్ట్రీ గురించి? లేదండి, ఐ యూస్ టు ఆన్ క్యాంపస్ జాబ్స్ చేతిలో ఉండేవి, అది చేయాలి ఇటు అవ్వాలా ఇలా అవ్వాలని చెప్పి ఆలోచించుకున్న తర్వాత నెట్వర్క్ కోసం డ్యాన్స్ క్లాసులకు వెళ్ళాను. సో డ్యాన్స్ క్లాసులకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి పరిచయం అయిన తర్వాత జనరల్ క్యాజువల్గా ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉన్నారో, చదువుకునే వాళ్ళ కోసం చూస్తున్నారంటే చదువుకున్నాడు ఉన్నాడని చెప్పండి చాలు అన్న కానీ, 1 వీక్లో అబ్బాయి చెప్పాడు చెప్పడం నాకు ఇమీడియట్గా మా టీవీ షోకి ఏదో ఆపర్చునిటీ దొరకడం అక్కడి నుంచి కంటిన్యూస్గా వెళ్ళిపోయింది. అంటే బాగుందా అండి ఈ జర్నీ? కొంచెం స్టేబుల్గా ఉండదు సినిమా ఇండస్ట్రీ అనేది, ఖచ్చితంగా ఇంత ఇన్కమ్ ఉంటుంది ఇంతవరకు అనేది ఏ గ్యారెంటీ ఉండదు. వస్తేనేమో అట్లా తుఫాన్లాగా వస్తుంది, లేదంటే అక్కడ నిలబడాల్సిందే. ఇంత ఇట్లాంటి ఒక ఫీల్డ్లో ఉండాలి అనుకున్నప్పుడు భయమే లేదా మీకు? వేయలేదండి. ఐ ఫీల్ లైక్ ఇన్కమ్ కూడా ఇందులో వస్తుంటే దీని మీద డిపెండ్ అయితేనే మనకి కెరీర్ బాగుంటుందేమో అనిపించి జంప్ చేసిన తర్వాత నుంచి ఐమ్ లక్కీ అనఫ్ ఇక్కడి నుంచే ప్రతి రూపాయి నా బ్రెడ్ ఎర్నింగ్ జాబ్ కూడా ఇది అయిపోయింది. సో ఐమ్ ఫార్చునేట్ ఎవ్రీ నా ప్రతి స్టాండర్డ్గా ఉన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో నుంచి వచ్చే డబ్బులతోనే ఐఎమ్ ఏబుల్ టు సర్వ్ అనమాట. ఇంట్లో ఏం అబ్జెక్షన్ చెప్పలేదా? లేదండి. ఎప్పుడు అమ్మనాన్న ఏం చేస్తుంటారు అసలు ప్రాపర్? ఎక్కడ మీది పుట్టింది? ద్రాక్షారం అండి, బట్ పెరిగిందంతా చిత్తూరు, విజయవాడ. నాన్నగారు లారీ డ్రైవర్ SRMT అని ఐడియా ఉంది, దాంట్లో లారీ డ్రైవర్ ఉండేవారు. దెన్ చిత్తూరుకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ చెన్నైకి ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇలా కార్లోనే లారీ కొనుక్కుని విజయవాడకు వచ్చేసారు. దాని తర్వాత లారీ లాస్ అయ్యింది, అండ్ దెన్ కరెంట్లు అయితే దే ఆర్ డిపెండెంట్. ఓకే. అమ్మ ఇద్దరేనా అండి మీరు? సూర్య గారు ముగ్గురండి. పెద్దని వచ్చి ఆర్మీలో చనిపోయారు, రెండు అన్నయ్య ఈజ్ యూకేలో అక్కడ సిటిజన్ అక్కడ వర్క్ చేస్తున్నాడు. మూడు అండి. కానీ మీరు పిల్లలు ముగ్గురు కూడా అంటే మంచి ఫీల్స్ ఎంచుకున్నారు. సరే, అది అట్లా జరిగింది, బ్యాడ్ లక్ సూర్య గారిది. కానీ మీరు అన్నయ్య సెటిల్ అవ్వడం కానివ్వండి, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఇచ్చేసినప్పుడు అన్నయ్య యూఎస్లో యూకేలోనో సెటిల్ అయినప్పుడు కొంచెం భయం ఉంటుంది. ఎకనామికల్గా స్ట్రగుల్ అయిన వాళ్ళకి ఇంకెక్కువ భయం ఉంటుంది, మాలాగా పిల్లలు ఇబ్బంది పడొద్దు, వాళ్ళు కొంచెం వెల్ సెటిల్ అవ్వాలి అని. ఆ ఇన్ఫీరియర్ ఎప్పుడు కలగలేదా? లేదండి. బై బర్త్ కూడా, పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి మేము స్కూల్ జాయిన్ అవ్వడం కూడా రోడ్డు వెళ్తాం, ఈ స్కూల్ బోర్డు చూడడానికి బాగుంది అని ఇంటికి వెళ్ళి చెప్పగానే వాళ్ళు వెళ్ళి ఫీజు కట్టేసి జాయిన్ అయిపోయి, అంటే చిన్నప్పటి నుంచి మాకు తెలియకుండా ఇండిపెండెన్స్ ఎక్కువ ఉండేది. అదే ప్రాసెస్లో ఇండస్ట్రీకి వెళ్తున్నప్పుడు కూడా నీకే తెలుసు అన్నీ, మీ ఇష్టం, ఎప్పుడు క్వశ్చన్ ఏం చేయలేదండి. అండ్ వాళ్ళు క్వశ్చన్ చేసేంత సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అవ్వాలి. మేము చెప్పుకుని చెప్పినట్టు ఆ ముగ్గురు కూడా చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాం. అంతకుముందు జాబ్ చేసేవారు ఏదైనా? ఎవరండి? నేనా? మీరు? లేదండి.
డైరెక్ట్ రావడం ఇండస్ట్రీ మీకు లక్కీ అనిపిస్తుంటుంది ఎప్పుడైనా, అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతూ ఒక అవకాశం కూడా రాకుండా రకరకాల పాపం బాధలు కథలు చెప్తున్నప్పుడు అబ్బా నేను ఏంటి ఇంత లక్కీ అనిపించింది ఎప్పుడైనా? బట్ స్ట్రగుల్ అనేది ఇండస్ట్రీ అంటే ఏంటంటే, మీకు వేరే ఏ ఫీల్డ్ తీసుకున్నా, మీరు ఏ ఫీల్డ్ ఏ జాబ్ చేసినా కన్సిస్టెంట్గా 5 ఇయర్స్ 10 ఇయర్స్ మీరు కష్టపడి సస్టైన్డ్గా వర్క్ చేస్తేనే యూల్ సీఏ ఒక పొజిషన్ చూస్తారు. ద సేమ్ అప్లైస్ టు ఇండస్ట్రీ అండ్ మీరు కన్సిస్టెంట్గా చేస్తున్నప్పుడు యూల్ గెట్ సమ్ లైట్. బట్ ఇక్కడ ఏమవుద్దంటే చాలామంది కొత్తలో రాగానే నాకు ఒక టైం లైన్ పెట్టేసుకుని ఈ టైంలోనే నేను చేసేయాలి, ఈ టైంలోనే ఇది అయిపోవాలి, మిరాకిల్స్ జరిగిపోవాలి. ఇట్స్ ఈ అన్ఆర్గనైజ్డ్ బాడీ, ఏదైతే వెళ్తే తెలియదు. సో మనం టైం లైన్ పెట్టుకుని దిగితే ఈ ఫీల్డ్ అనవసరమండి. దిగాలి, దిగిన తర్వాత మనం అనలైజ్ చేసుకుంటూ ఉండాలి, ఎక్కడున్నావు, ఏ స్టేజ్లో ఉన్నాం, వాట్స్ గోయింగ్ ఆన్, ఏమైనా తప్పులు చేస్తున్నావు, ఏమైనా నేర్చుకోవట్లేదా, ఎప్పటికప్పుడు చూసుకుంటూ వెళ్తే ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ ఎవ్రీ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇస్తుందండి. అంటే ఇప్పుడు ఈ ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు కొంచెం ఎనర్జీస్, రకరకాల ఎనర్జీస్, డబ్బు ఉండాలి అంటారు, బ్యాక్గ్రౌండ్ ఉండాలి అంటారు, మీరు వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి కొంత ప్రొడ్యూసర్ కొంత మీరు అమౌంట్ ఇస్తేనే హీరోగా పెట్టుకుంటాం, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలామందికి అయ్యాయి కదా, అటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మీకు అవ్వాలి? నాకు ఫస్ట్లో కొంతమంది అడిగేవారు కానీ నేను ఆ ఎనర్జీస్ వైపు వెళ్ళేవాడిని కాదండి. ఓకే, నాకు లక్కీలీ నాకు డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చి నేర్పిస్తూ చేయించడం వల్ల ఎక్కువ తగ్గలేదు. నిజంగా మీరు అదృష్టవంతులు. థ్యాంక్ యూ. అసలు ఇంట్రోవర్ట్ అన్నారు, ఇదేమో కంప్లీట్గా రెగ్యులర్గా టచ్లో ఉండాలి, కమ్యూనికేషన్లో ఉండాలి, లేకుంటే ఇండస్ట్రీ మర్చిపోతుంది అనే ఫీల్డ్ ఏమో ఇది. ఎట్లా అసలు మళ్ళీ అందులోనే హైయెస్ట్ ఏంటంటే మీరు హీరో, హీరోయిన్తో మంచి చాలా సీన్స్ ఉంటాయి, ఆన్ స్క్రీన్ మీద మీకు మీ వ్యక్తిత్వం సంబంధం లేకుండా కనిపించాల్సి ఉంటుంది, ఇవన్నీ మీకు ఇబ్బంది అవ్వాలి? లేదండి, ఐ లవ్ ద జాబ్. సెట్లో నేను ఒళ్ళ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పనిచేస్తాను. రాదర్ దెన్ గోయింగ్ టు 10 ఆఫీసులు 20 ఆఫీసులకి వెళ్ళేకన్నా సెట్లో నేను చేస్తున్నప్పుడు అక్కడ ఉండి అక్కడ 100 మంది దాకా ఉంటారు, వాళ్ళ 100 మందికి నేను ఆడిషన్ ఇచ్చినట్టు అక్కడ వర్క్ కరెక్ట్గా చేసుకుంటే వాళ్ళే తీసుకెళ్తారు 10 ప్లేసెస్కి. సో దట్స్ హ్యాపెనింగ్. నేను నా వర్క్ నేను జాగ్రత్తగా చేసుకుంటున్నా, చాలా డిసిప్లిన్గా చేసుకున్నా, టైమ్లీ ఉంటా, ఇవి నన్ను ఆ వర్క్ రొటేషన్లో పెడుతుంది. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు కనుక మీకు యాక్టింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ఈజీ, డైరెక్టర్స్కి ఈజీ అయ్యి ఉంటుంది నాకు తెలిసి మీతో యాక్టింగ్ చేయించుకోవడం, ఎందుకంటే మీరు ఆ కొంచెం ఆ కోణంలో కూడా ఆలోచించుంటారు కదా, మీకు ఎట్లా ఐడియా ఉంది కనుక అదేమైనా మీకు బెనిఫిట్ అయ్యిందా? బెనిఫిట్ అయిందంటే అది నాకు ఒక రకంగా ఎలా అయిందంటే అందరి ఎమోషన్స్ సెట్లో ఉన్న అందరి ఎమోషన్స్ అర్థం చేసుకునే క్యాపబిలిటీస్ ఇచ్చింది అనమాట. సో అందుకే చెప్పుడు ఎప్పుడు ఎవరి టైంని గ్రాంటెడ్గా తీసుకోను, నా పని నేను చేసుకుంటాను. సో ఆ రకంగా పనికి వచ్చిందండి. ఇప్పుడు అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకోటి అంటే స్క్రిప్ట్ నా చేతికి, నాకు రకరకాల వర్క్ కల్చర్స్కి ఎక్స్పోజ్ అయ్యా, నాకు స్క్రిప్ట్ చేతికి ఇచ్చేసినా నా పని నేను చేసుకెళ్ళిపోతా, ఒక రకంగా వాళ్ళు ఏ స్ట్రక్చర్లో చెప్పినా ఐఎమ్ ఏబుల్ టు పుల్ ఆఫ్ ద క్యారెక్టర్. దట్స్ అది అసిస్టెంట్ డైరెక్టర్ చేయడం వల్ల మరి దేని వల్ల తెలియదు, దట్స్ హ్యాపెనింగ్. మొదటి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఫస్ట్ టైం ఒక హీరోగా ఎట్లా వచ్చింది, ఎవరు చూసి తీసుకున్నారు మిమ్మల్ని? నేను ఏడిగా చేసే వ్యక్తి అప్పుడు సినిమా చేద్దాం అని చెప్పి మార్కెట్లో ఆయన మార్కెట్ చేస్తాడు అనమాట, తెలియకుండా ఇన్న మా సినిమాలో హీరో అని. బట్ అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఆ ప్రాసెస్లో వేరే టీం నాతో తిరిగే వాళ్ళు కాస్త వాళ్ళు సినిమా చేస్తున్న టైంకి హీరో కోసం చూస్తున్నాం, మీరు చెప్పినప్పుడు చెప్పినట్టు అలా అన్నారు, ఏమైనా పెట్టుకోగలమంట, అసలు నాకు అంత సీన్ లేదండి, నాకు ఆపర్చునిటీ వస్తే చేయగలను తప్ప నేను పెట్టుకుని చేసే అలా ఎతకట్లేదు నేను అని చెప్పి వచ్చేసింది. వస్తుంది పిలిచిపోయినా ఓకే సరే అని చెప్పి అప్పుడు ఒక మినిమల్ రెమ్యునరేషన్ మాట్లాడి దానికి అది ట్రాక్ ఎక్కింది. ప్యారల్లీ యాడ్ స్టార్ట్ అయిపోయినాయి అప్పటికే, సుహాసిని మన్రత్న గారితో అతిథి సన్ఫ్లవర్ నుంచి చేశాను, అది ఫస్ట్ యాడ్ అయిపోయింది. ప్యారల్లీ స్టార్ట్ అవడంతో అక్కడ నుంచి ప్యారల్లీ కారం దోశ స్టార్ట్ అయింది. డెబ్యూ 2 ఒకసారి రిలీజ్ అయినాయి, కారం దోశ అండ్ నేను వస్తా. ఓకే, కారం దోశ చాలా ప్రమోట్ అయిందండి. అవునండి, కంపారిటివ్లీ నేను వస్తా కన్నా యా బేసిక్గా కారం దోశ బాగా ప్రమోట్ అయింది, నేను వస్తాక థియేటర్స్ దొరికినాయి. ఓకే, ఆపోజిట్ అయింది. సినిమా చేయడం అంత ఒక ఎత్తు, రిలీజ్ టైంలో ఆల్మోస్ట్ ఇట్లా ఉంటుంది పరిస్థితి, ఫింగర్ క్రాస్ అన్నట్టు. ఆబ్వియస్లీ అండి, అందరూ ప్రతి సినిమాను నమ్మి ఇది హిట్ అవుతుంది అని అనే చేస్తాం, బట్ అది అంతగా జనాల్లోకి రీచ్ కాకపోవడం, ఎన్ని సినిమాలు తీసినా పలానా వ్యక్తి పేరు చెప్పగానే లేదా పలానా చూడగానే పలానా సినిమాలు అని అనిపించుకునే ఈ యొక్క ఇన్నేళ్ల ప్రేరణలో కూడా ఇంకొక బ్రేక్ రావాలి అని అనుకుని ఉంటారు కదా, అటువంటి బ్రేక్ ఇదే అని అనిపించిన సినిమా ఏది? రీసెంట్గా బ్రో లాస్ట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 1 ఇయర్ అయినట్టు ఉంది బ్రో సినిమా చేసినప్పటి నుంచి. ఐ ఫీల్ లైక్ ఓకే, నేను లిస్ట్ చెప్పుకోవడం మానేసి ఐ కెన్ సే రెఫరెన్స్ బ్రో అంటే ఇమీడియట్గా గుర్తుపడుతున్నారు, కొంతమంది ఎక్కడో చూసాను అంటే గుర్తుపడుతున్నారు, ఇటువంటివి జరుగుతున్నాయి. సో ఐ ఫీల్ లైక్ బ్రో ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్. బ్రో లాంటే ఒక పెద్ద క్యాస్టింగ్ ఉన్న ఫిల్మ్లో మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు, ఎట్లా వచ్చింది అవకాశం? బ్రో ఈజ్ అగైన్ ఇట్స్ ఏ వెరీ స్ప్లిట్ మూమెంట్లో దొరికిన ఆపర్చునిటీ. ఆల్రెడీ బ్రోకి సమ్ ఎవరినో ఆడిషన్ చేసి వర్క్షాప్ చేసి 6 మంత్స్ నుంచి దేర్ ఇన్ ద ఆన్ బోర్డ్ నా ప్లేస్లో వేరే హీరోని. అండ్ దాని తర్వాత త్రివిక్రమ్ గారు నాకు లేదు, ఈ అబ్బాయికి ఇంకెవరో కావాలని చూస్తున్నారండి,
అప్పుడు ఇంకో అబ్బాయిని ఎవరో చూశారంట, అప్పటికే ఆయన సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా సినిమా షూట్ స్టార్ట్ అవుతుంది, 2 డేస్లో షూట్, స్టిల్ ఈజ్ నాట్ వెతుకుతున్నారు. నేను వేరే సినిమా రిలేషన్ కోసం ఒప్పుకునే సినిమా వల్ల అందులో ఒక ఏడి వర్మ అనే ఒక అబ్బాయి, అతన్ని సాయిధన్ దగ్గర మేనేజర్ అడిగారంట, నాకు ఏమైనా హీరో ప్రొఫైల్స్ ఉంటే పంపించండి అని. సో దెన్ హీ సెంట్ 3-4 ప్రొఫైల్స్ పంపించారు, దాంట్లో నాదో ప్రొఫైల్. నాకు చూడగానే త్రివిక్రమ్ గారు సెట్ ఇవ్వమన్నారంట, వెళ్ళాను. వెళ్ళగానే ఇమీడియట్లీ నెక్స్ట్ డే షూట్, ఇట్ హ్యాపెన్ లైక్ దట్. చూశారు, ఫోటో తీసుకున్నారు, పంపిస్తారు. నేను ఆ ఫోటో తీసుకున్నప్పుడు ఏమనుకుంటే జస్ట్ ఏదో పాసింగ్ క్యారెక్టర్ ఉంటుందేమోలే, చూశారు జస్ట్ మ్యాచ్ అవ్వాలి, స్కిన్ టోన్ మ్యాచ్ అవ్వడం కోసం చూస్తున్నారేమో అనుకున్నా. బట్ వన్స్ ఎంటర్ అయ్యి ఫస్ట్ సీన్ చేసినప్పుడు అర్థమైంది చాలా ఇంపార్టెంట్ రోల్, ప్లాట్ పాయింట్ రోల్. స్క్రీన్ మీద చాలాసేపు ఉన్నారు, అంత పెద్ద చాలాసేపు, అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ని ఎఫెక్ట్ చేసే క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ, పవన్ కళ్యాణ్ గారు, సాయిధరం, వీళ్ళతో పాటుగా త్రోట్ అంటే సినిమాలో గుర్తు థియేటర్ నుంచి వచ్చేదాకా మీరు క్యారీ అయ్యే క్యారెక్టర్ని ఇచ్చారు కదా, మీకు ముందే చెప్పలేదా మీ క్యారెక్టర్ ఇది ఇది ఇట్లా ఉంటుంది ఇట్లా కంటిన్యూ అవుతుంది? షూట్ స్టార్ట్ అయిపోయింది, ఆ రోజు షూట్ స్టార్ట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు అండ్ సాయిధరం దాస్ గారు రోహిణి గారితో షూట్ చేస్తున్నారు. అవర్ సిట్టింగ్ వేరే చోట నుంచి ఉన్నా, సముద్రగన్ గారి దూరం నుంచి చూస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నా, వీళ్ళందరినీ చూస్తున్నా, వాళ్ళు నన్ను చూస్తున్నారు, అంతే. అప్పుడు ఎక్స్ప్లెనేషన్ అంతా ఎప్పుడు ఏంటంటే, డే వన్ షూట్, ఆ నెక్స్ట్ డే నుంచి నేను ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత కో డైరెక్టర్ గారు వచ్చి స్క్రిప్ట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు జరిగింది అన్నమాట. ఏమనుకున్నారండి అంటే, అది కొంచెం చాలామంది జీవితంలో కళ, అది ఒక పెద్ద అంటే అచీవ్మెంటే. ఇంకా అమ్మా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలనుకుంటారు, అట్లాంటిది మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అండ్ మెగా ఫ్యామిలీలో ఇద్దరు హీరోలు, మీ బంపర్ ఆఫర్ లాగా ఇద్దరు హీరోలు ఉన్న సినిమాలో మీరు మళ్ళీ చేయడం అనేది, మెగా ఫ్యామిలీ నుంచి ఏదైనా అప్రిషియేషన్ వచ్చిందా, ఎలా ఎలా అనిపించింది మొత్తం త్రూఅవుట్ జర్నీ అంతా? సపరేట్ అప్రిషియేషన్ అంటే తెలియదు నాకు, అంటే వాళ్ళు మాట్లాడుకున్నా నాకు తెలియదు. దాని తర్వాత సినిమా ఫస్ట్ సక్సెస్ అయ్యేటప్పుడు త్రివిక్రమ్ గారిని కలిశాను, అప్పుడు ఆయన హీ వాజ్ మెన్షనింగ్, సపరేట్గా పిలిచి మెన్షన్ చేశారు, అప్పుడు అది బాగా అనిపించింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఉషాపర్ణి గుమ్మడికాయ రోజు త్రివిక్రమ్ గారు వచ్చారు, అప్పుడు రీకాల్ చేసిన ఆయన. ఫస్ట్ నేను ఉషాపర్ణిలో స్పెక్ట్స్ ఉంటాయి అన్నమాట, ఓకే, ఇమీడియట్గా ఎక్కడో చూసిన అబ్బాయిని, ఎక్కడో చూసిన అబ్బాయి. తర్వాత విజయభాస్కర్ గారు చెప్పిన తర్వాత, ఓ సారీ సార్, స్పెక్ట్స్ ఉన్నాయి, లుక్ మాడు వాళ్ళు గుర్తుపట్టలేకపోయినా, ఓకే అని అప్పుడు మళ్ళీ రిమైండ్ చేశారు, చాలా బాగా చేశారు ఆ టైంలో. అది మంచి, చాలా అప్రిషియేషన్ వచ్చిందండి మీకు. కాకపోతే ఇది ఒకటి ఉంటుంది, కొంతమంది ఏమో ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఒకేలా ఉంటారు, కొంతమంది ఏమో ఆఫ్ స్క్రీన్ కాన్ స్క్రీన్కి చాలా తేడా ఉంటుంది. మీరు ఆఫ్ స్క్రీన్ కాన్ స్క్రీన్కి చాలా తేడా ఉంటున్నారు. సో మీరు ఎన్ని సినిమాలు చేసినా ఇమీడియట్గా గుర్తుపట్టాలంటే కొంచెం టైం పట్టే పరిస్థితి, మీ పర్సనాలిటీ మీరు చాలా పెద్దగా కనిపిస్తారు. సినిమా సినిమాకి కూడా నా చాలా డిఫరెంట్ స్టైల్ మారుతుంది, చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది, రోల్ని బట్టి మారుతుంటుంది. అవును, మిమ్మల్ని మీరు ఎలా చేంజ్ చేసుకున్నారు అంటే, మెంటల్గా ఒకటి, ఫిజికల్గా కూడా. హీరో అనే క్యారెక్టర్ కానీ డైరెక్టర్ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉంటుంది, ప్రొడ్యూసర్స్ది, ఆడియన్స్ది. ఈ కొంచెం లవర్ బాయ్ ఇమేజ్ లేదా క్యూట్గా అందంగా ఫేస్ ఉన్నప్పుడు కొన్ని సినిమాలు ప్రిఫర్ చేస్తారు, మీరు అట్లా కాకుండా లైక్ హీరోనే చేస్తా అని పట్టుకుని కూర్చోవట్లేదు, హీరో అంటే హీరో చేస్తున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే అన్నీ చేస్తున్నారు, ఈ జర్నీ ఇట్లా చేస్తున్నప్పుడు ఇట్లా వద్దు ఇవే చేయి అని ఎవరైనా సజెస్ట్ చేస్తున్నారా, ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నారా, మిమ్మల్ని మీరు ఎలా మోల్డ్ చేసుకుంటున్నారు? గాడ్ ఫాదర్ అంటే నేను వర్క్ చేసేటప్పుడు ఉండే చుట్టుపక్కల ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వెళ్ళండి సపరేట్గా ప్రతిదానికి ఎవరినైనా అడిగే అంత గాడ్ ఫాదర్ లేరు, ఎక్స్పీరియన్సెస్ గాడ్ ఫాదర్ అయిపోయింది. ఓకే, సో ఈ ప్రాసెస్లో నేను చేసే ప్రతిదీ వ్యాలిడిటీ ఉన్న క్యారెక్టర్స్ అండి, చేసే రోల్స్ కూడా. ఇఫ్ యు సీ ప్రతి క్యారెక్టర్కి చాలా డిఫరెన్సియేషన్ ఉంటుంది. మళ్ళీ మీరు వెళ్ళి ఇప్పుడు వరుసగా అన్ని పక్క పక్కకి చూసుకుంటే వాల్యూ తెలుస్తుంది, హౌ ఎంత స్టఫ్ ఉన్న యాక్టర్ అని తెలుస్తుంది. అవును, సో నేను కేర్ఫుల్గా చేస్తుంది ఏంటంటే, ప్రతి క్యారెక్టర్లో కావచ్చు, ప్రతి సినిమాలో కావచ్చు, నాకు ఇచ్చిన స్క్రిప్ట్లో, నాకు ఇచ్చిన క్యారెక్టర్లో దాన్ని మోర్ హీరోయిటిక్గా ఎలా పర్ఫామ్ చేయగలను, మోర్ రిలేటబుల్గా ఎలా పర్ఫామ్ చేయగలను, చూసిన వాళ్ళకి యాక్ట్ చేసినట్టు అనిపించకుండా ఎలా ఉంచగలను, అది ట్రై చేస్తున్నాను అంతే. అవును, మీరు సినిమా కూడా చాలా చేంజ్ కనిపిస్తుంది, అంటే కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా ఒక ఫ్రెష్ క్యారెక్టర్ని చూసిన ఫీల్ క్రియేట్ చేస్తున్నారు మీరు. అది నాకు కూడా తెలీదు, అది ఎలా అంటే, నేను ఇప్పుడు ఒక క్యారెక్టర్ ప్రిపేర్ అయింది నాకు గుర్తుండదండి, గుర్తుండదు ఇన్ సెన్స్ గుర్తుపెట్టుకోండి అదృష్టం దీన్ని. ఇప్పుడు నేను ఏదో కమిట్మెంట్ ఉన్న సినిమా చేస్తాను, అది ఇప్పుడు చూస్తే ఐ ఫీల్ లైక్ నేనైనా చేసింది ఇది, ఆ ఫీలింగ్ ఉంటుంది, దానికి ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ గుర్తుండదండి. సో అది మర్చిపోవడం వల్ల ఐ ఫీల్ లైక్ ఎవ్రీ ఫ్రెష్గా స్టార్ట్ అవుద్ది, కొత్త క్యారెక్టర్, కొత్త సినిమా, నాకు అదే ఫస్ట్ సినిమా అనే ఫీలింగ్ ఉంటుంది. సో దానివల్ల ఆ వేరియేషన్ ఉంటుందేమో చూడాలి. చిత్రసీమలో చిన్న బ్రేక్ తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇండస్ట్రీలో ప్లస్ ఎంత ఉంటుందో మైనస్, డీవియేషన్స్ కూడా ఉంటాయి కదా, అటువంటి వాటి నుంచి ఎట్లా తప్పించుకుంటూ ఉంటున్నారు మీరు?
డీవియేషన్స్ అంటే ఆ డీవియేషన్స్ వచ్చేంత టైం లేదు, ఇది సరిపోతుంది, ఆ డీవియేషన్ సినిమా. సో ఐ సీ ఇట్స్ నా లైఫ్ టైం బిజినెస్ లా చూస్తున్నా. ఓకే, సో నాకు చాలా ప్లెజర్ఫుల్ జాబ్ అండి ఇది. సో దీన్ని మించిన గొప్ప డీవియేషన్ నాకు దొరకదు. ఇంకా వేరే కొత్త ప్లేసెస్ కోసం ఏం పరిగెత్తాల్సిన అవసరం, పరిగెట్టాల్సింది ఖాళీ ఉంటే సినిమా లేని రోజు హాలిడే నాకు. ఓకే, షూట్ లేని రోజు హాలిడే. హాలిడేస్ లో ఏం చేస్తుంటారు? హాలిడేస్ లో వర్కౌట్ చేస్తుంటాం, ఆపర్చునిటీస్ చూస్తుంటాం, ఓకే, సబ్జెక్టులు వింటుంటా. అంటే ఒక సిస్టమేటిక్ వేలోనే ఉన్నారు మీరు ఇప్పటివరకు అయితే? డైలీ ఐ గో ఫర్ పార్కోర్, జిమ్నాస్టిక్స్ పార్కోర్ చేస్తాను, దట్స్ మై ఫిట్నెస్ థింగ్. అదర్వైజ్ ఎక్స్ప్లోర్ చేస్తుంటాను యాక్టింగ్ అంటే ఏంటి లేదంటే ఏంటి. అప్పుడప్పుడు ఏమన్నా రీసెంట్గా నేను మొదలు పెట్టాము మొన్న ఆదిశక్తి అనే ఒక పాండిచేరిలో వర్క్షాప్ ఉంటుంది, థియేటర్ వర్క్షాప్, దానికి వెళ్ళొచ్చు ఒక 10 డేస్. థియేటర్ వర్క్షాప్స్ కూడా అటెండ్ అవుతున్నారు? రీసెంట్గా స్టార్ట్ చేశాను. యా, దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఆబ్వియస్లీ థియేటర్స్ ఉంటే పర్ఫెక్షన్ వేరే ఉంటుంది, ఈవెన్ చిన్న మూమెంట్ కూడా, ఎక్స్ప్రెషన్ కూడా అవునవును చాలా నీట్ గా ప్రజెంట్ చేస్తారు వాళ్ళంతా కూడా. సో ఏమైనా టైం ఉన్నా కానీ దీంట్లో ఇంకేమైనా నేర్చుకోవచ్చు, ఇంకేమైనా ఉంటాయని చూసుకుంటా అంతే. ఉషా పరిణయం చాలా మంచి టాక్ వచ్చింది. అప్పుడు ఎలా అయితే కారం దోశకు ఒక మంచి పబ్లిసిటీ వచ్చిందో అట్లా వచ్చింది. ఉషా పరిణయం ఎట్లా కాన్సెప్ట్, ఎలా అప్రోచ్ అయ్యారు? సినిమా ద్వారానే వచ్చి ఉంటారు, బట్ ఎలా మిమ్మల్ని ప్రొడక్షన్ టీమ్ ఎట్లా అప్రోచ్? ఉషా పరిణయం కమల్ ఎవరైతే ఉన్నారో, విజయ్ భాస్కర్ గారు అబ్బాయి, ఆ అబ్బాయి నేను ఒక బర్త్డే పార్టీలో అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంకో అనుకోకుండా ఇంకో పెళ్లిలో కలిసాను. జస్ట్ 2 టైమ్స్ మీట్, బట్ వీ హ్యాడ్ ఏ గుడ్ ఎనఫ్ సినిమా గురించి కాన్వర్సేషన్ జరిగింది. సెకండ్ టైం మీట్ అప్పుడు వాట్ ఏం చేస్తున్నారు బ్రో అంటే, బ్రో సినిమా రిలీజ్ అయింది మొన్నే అని చెప్పి, అవునా, డాడీ సినిమా చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు, కెన్ యూ షేర్ యువర్ ప్రొఫైల్ అని. ఓకే అని పంపించాను ఇమీడియట్గా. అది విత్ ఇన్ 2 డేస్లో పిలిచారు. పిలిచిన సబ్జెక్ట్ చెప్పి, ఇద్దరు హీరోలు ఉంటారు, కాకపోతే మెయిన్ లీడ్ మా అబ్బాయి ఉంటాడు, తన మీద మేజర్ వెళ్తుంటుంది, నువ్వు సినిమాని ఒక ప్యారలల్గా బ్యాలెన్స్ చేసే రోల్ ఉంటావు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చేశారు. ఇమీడియట్గా ఆన్ బోర్డ్ అయ్యానండి. ఇప్పుడు సినిమాలు ఫ్యామిలీ అంతా చూసే సినిమాలు వస్తున్నాయి, బట్ ఇంత పేరే చాలా చక్కగా మంచిగా ఉషా పరిణయం, వెరీ క్లీన్ యూ సర్టిఫికెట్ అండి. ఓకే, జనాలు ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్తో సహా చూసే అందరూ ఫ్యామిలీ మొత్తం ఏ బెంగ బాధ లేకుండా చూడవచ్చు. చూడవచ్చు. మీకు బిఎన్డబ్ల్యూ కమిట్మెంట్, ఇలాంటి సినిమాలు కూడా చేశారు కదా, వాటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు ఒక సినిమా నుంచి ఒక సినిమాకు ఆపర్చునిటీస్ మీకు వస్తున్నాయి, కానీ ఒక సినిమా చేసి అది హిట్ అయిన తర్వాత కూడా వస్తుందిలే ఇంత పెద్ద హిట్ అనుకున్న తర్వాత కొన్ని ఇయర్స్ ఖాళీగా ఉన్న ఎంతోమంది హీరోలు హీరోయిన్స్ మనం చూస్తున్నాం కదా, మీరు 8 ఇయర్స్లో ఇన్ని సినిమాలు చేయడం అనేది కొంచెం అది ఆశ్చర్యంగానే ఉంది. పాపం ట్రై చేస్తున్న వాళ్ళందరూ కూడా మేబీ అదే షాక్లో చూడొచ్చు. ఎట్లా బట్ నేనేం చేస్తున్నాను అంటే, సినిమా అయిపోయి సినిమా చేయడం నా వర్క్ చేయడం నా బాధ్యత, రిజల్ట్ అనేది నా చేతిలో ఎవరి చేతిలో ఉండదు. అప్పుడు రిలీజ్ అయ్యే టైం లైన్స్, ప్రమోషను, ఆడియన్ పర్స్పెక్టివ్, ఆ టైంకి వాళ్ళ జోనర్ని యాక్సెప్ట్ చేస్తున్నారు లేదు, ఇవన్నీ ఉంటాయి. సో అవి మన చేతిలో మనం కంట్రోల్ చేయలేము, మన చేతిలో లేని పని. మన చేతిలో ఉన్న పని పర్ఫార్మెన్స్ చేసుకోవడం, నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇమీడియట్గా పిక్ చేసుకోలేదు ఆలోచించుకోవడం. సో నేను ఎప్పుడు 3-3 సినిమాలు చేతిలో ఉండేటట్టు చూసుకుంటాను. ఓకే, ఆ రొటేషన్ ఉండేటట్టు చూసుకుంటాను. ఎట్లా పాసిబుల్ అనుకున్నా కూడా ఇండస్ట్రీలో ఇది పాచికల్ లాగే కదా, లక్కీగా వస్తే రావాలి లేకుండా లేదు. అవును, బట్ వస్తున్నాయి. ఆల్ అబౌట్ మన బిలీఫ్ అండి. అంటే మనం చేస్తున్నప్పుడు డెఫినెట్లీ మన వర్క్ నచ్చి స్ప్రెడ్ అయితే ఆటోమేటిక్లీ ఆపర్చునిటీ వస్తుంటాయి. మనం ఏది పిక్ చేసుకున్నాం అనేది దట్ టర్న్స్ టు ద నెక్స్ట్ స్టెప్కి. ఓకే, సో లక్కీలీ ఐఎమ్ గెటింగ్ ఎనఫ్ వర్క్. ఓకే ఓకే, ఇప్పుడు మీకు కమిట్మెంట్ బిఎన్డబ్ల్యూ, ఆ మెమరీస్ ఒకసారి. కమిట్మెంట్, ఐ నీడ్ టు టెల్ యూ దిస్, బిఫోర్ కమిట్మెంట్ వరకు, కమిట్మెంట్ తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉందండి. బిఫోర్ కమిట్మెంట్ వరకు నన్ను ఎలా చూసారంటే, గుడ్ స్కిన్, ఓ మంచోడు, మంచోడు చెడ్డరుగా మారాడు, లేదంటే కాలేజ్ గోయింగ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, గుడ్ స్కిన్ రోల్స్లోనే ఎక్కువ చూసేవారు. స్కిన్ బేస్ మీద చూసి ఆ లుక్ బేస్ మీద చూసేవారు. ఐ ఫీల్ లైక్ ఇది కాదు కదా, మనం పర్ఫామ్ చేస్తాం కదా, ఇలాగే చూస్తున్నారు అన్న అని అని ఆలోచించుకున్న టైంలో ఐ గాట్ కమిట్మెంట్. ఓకే, కమిట్మెంట్ అనే సినిమా ఆంథాలజీ, 4 స్టోరీలు ఉంటాయి. ఫస్ట్ స్టోరీ నాకు చెప్పారు, టెండర్ స్టోరీ చెప్పారు. టెండర్ స్టోరీ చెప్పినప్పుడు ఐ ఫీల్ లైక్ స్టోరీ ఓకే, బట్ దెర్ ఈజ్ నో ప్లేయింగ్ ఎలిమెంట్స్ లేవు, నేను మ్యాచ్ అవ్వను అనిపించింది. అండ్ దెన్ నేను వేరే సినిమా పిక్ చేసుకుని అది చేస్తున్నప్పుడు మళ్ళీ కాల్ చేసి ఇంకొక స్టోరీ ఉంది అది ఒకసారి విన్నాను విన్నాను. ఇట్స్ ఎ గ్రే రోల్, గ్రే క్యారెక్టర్. సో ఐ ఫీల్ లైక్ యా ఇది కదా నా దగ్గర నుంచి ఎవరు, నేను ఎక్స్పెక్ట్ చేయను, నాకు తెలిసిన నెట్వర్క్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, నన్ను అప్పటిదాకా చూసిన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఇది నేను పోర్ట్రే చేసి చూపించగలిగితే మేబీ ఈ సినిమా వరకు నెగిటివ్ రోల్ అనిపించవచ్చు, బట్ పర్ఫార్మెన్స్ రీచ్ అవుద్దని చెప్పి ఐ జస్ట్ జంప్డ్ ఇన్ టు దట్ చేశాను. ఐ ఫీల్ లైక్ ఇప్పటికి కూడా అది నాకు యాజ్ అన్ యాక్టర్ బిఫోర్ కమిట్మెంట్, ఆఫ్టర్ కమిట్మెంట్ అది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రిపరేషన్ ఇచ్చింది. సో అందుకు కమిట్మెంట్ చూస్ చేస్తుంది.
అండ్ దెన్ నెక్స్ట్ అప్పటికే చాలా చేసాం, చాలా రీచ్ అవ్వట్లేదు. దెన్ బిఎండబ్ల్యూ వచ్చింది. బిఎండబ్ల్యూ వచ్చినప్పుడు ఐ ఫీల్ లైక్ ఓకే, హెబ్బా పటేల్ బాగా తెలుసు అందరికీ, వీళ్ళు ప్రాపర్గా ప్రమోట్ చేస్తే మన ఈ సినిమా పుల్ ఆఫ్ చేయగలిగితే మార్కెట్కి రీచ్ అవుద్ది అనే పర్స్పెక్టివ్లో బిఎండబ్ల్యూ పికప్ చేసుకుని చేశాను. ఇప్పుడు చంటబ్బాయి అని ఒక వెబ్ సిరీస్ వస్తుంది, చైనా పీస్ అని ఇంకో సినిమా చేస్తున్నా హీరోగానే, అండ్ దీంతనా అని ఇంకొక సినిమా చేస్తున్నా. సో ఈ పేజ్ నడుస్తుంది, హీరోగానే చేస్తాను. ఏమైనా డిఫరెన్షియేషన్ ఉందా అంటే, హీరో ఓకే సోకాల్డ్ హీరోలా ఉంటుంది, ఏమైనా కొంచెం కొత్తగా ఏమైనా ప్రేక్షకులు ఏమైనా కొత్తగా అలరించేది ఏమైనా ఉందా? ఇప్పుడు చంటబ్బాయి అని ఒక సిరీస్ చెప్పా కదా, చంటబ్బాయి అనే సిరీస్ మీకు ఎలా ఉంటుంది, మన ఆంధ్ర కాకినాడ బ్యాక్డ్రాప్లో మొత్తం అదే యాక్సిడెంట్లో జరుగుతుంటుంది. మొత్తం ఒక గ్రీనరీ, విలేజ్ ఇన్నోసెన్స్ క్యారెక్టర్, క్యారెక్టర్ ఇన్నోసెన్స్ చిన్న చిన్న కామెడీ పండుతూ ఆ టైప్లో ఉంటుంది. దానికి మళ్ళీ అగైన్ చైనా పీస్ అనే సినిమా వస్తుంది, అది యాక్షన్ స్పై కామెడీ. ఓకే, అది థియేట్రికల్? అది థియేట్రికల్. ఓకే, ఇంకా షూట్ జరుగుతుంది, మేబీ నవంబర్ 8th కలా వద్దాం అని చూస్తున్నాం. సో అది డిఫరెంట్, నెల్లూరు బ్యాక్గ్రౌండ్, నెల్లూరు యాక్సెంట్, ఆ బాడీ లాంగ్వేజ్ కాబట్టి అది డిఫరెంట్గా ఉంటుంది, ఇది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దీంతో అనేది అవుట్ అండ్ అవుట్ కామెడీ, అది మాస్టర్ భరత్ నేను అన్నదమ్ములుగా చేస్తున్నాం. సో ఒక్కో దానికి ఒక వేరియేషన్ ఉంది, వేరియేషన్ అయితే ఉంది, అంటే ఒకటే లాగా మూస పద్ధతులు కాకుండా. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు అప్పటికే హీరోగా చేస్తూ సడన్గా మహానటి, కథానాయకుడు లాంటి పెద్ద బయోపిక్స్, మళ్ళీ అందరూ చిన్న రోల్ చేయడానికి కూడా ఇష్టపడ్డారు, ఇలా మీరు ఇంట్రెస్టెడ్గా వెళ్ళి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యారా, ఎలా వచ్చాయి అవి? నాకు అప్పటికి రెండు మూడు సినిమాలు హీరోకి చేసినట్టున్న టైంకి పార్లర్లీ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాను, నేను ఫుల్ టైం దీని మీద డిపెండ్ అయినా నాకు రెవెన్యూ కూడా ఇంపార్టెంటే. సో పార్లర్గా అప్పుడు విజేత, నన్ను దోచుకుందోటి ఇవన్నీ చేస్తున్న టైంలో మహానటికి ఆడిషన్ పిలిచారు, ఒక ఏడీ ఫ్రెండ్ తెలిస్తే పిలిచారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గోవిందరాజుల రోల్కి, అది దానికి చేశారు విషయం నాకు కూడా తెలియదు, ఏదో ఒక రోల్కి ఆడిషన్ చేశాను, వచ్చేసాను. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే నేను చేయను ఏదో అన్నారో, అది ఆ క్యారెక్టర్లో లేరు, ఎన్టీఆర్ క్యారెక్టర్ చేయట్లేదు. దెన్ బాడీ మ్యాచింగ్, ఎన్టీఆర్ గారిని బాడీకి మ్యాచ్ అయ్యే క్యారెక్టర్ ఎవరు ఎవరున్నారని వెతికారండి. వెతుకున్న ప్రాసెస్లో నాకు షర్ట్ లేకుండా ఫోటో కావాలంటే పంపించాను, పంపించగానే ఇమీడియట్గా పిలిచి ఇలా బాడీ డబుల్ చేయాల్సి వస్తుంది. సో మొత్తం గెటప్ అంతా యాస్టిజ్ చేసి చిన్న మార్క్స్ పెట్టి ఫేస్ మీద ఫేషియల్ సూపర్ ఇంపోజిషన్ మీద చేశారండి. సో ఆ ఆపర్చునిటీ అలా, అది తీసుకున్నప్పుడు ఏం చేశారంటే వన్ డే షూట్, మంచి లంసం అమౌంట్ వస్తుంది, మంచి అమౌంట్ వస్తుంది. అండ్ ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన్ని రిప్రజెంట్ చేస్తూ చేసిన వాళ్ళు ఎవరు లేరు, అదొక పెద్ద అదృష్టం. అవును అవును, ఈ చిన్న చిన్న ఎలిమెంట్స్ అని చేసే కానీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండి. ఇప్పటికే ఐ ఫీల్ లైక్ అది ఎవరికి చాలామంది తెలియదు, అది ప్రమోట్ అవ్వలేదు. ఎందుకంటే చూస్తే ఎన్టీఆర్ గారు లాగే ఇప్పుడు మీరంటే అసలు ఎవరు నమ్ముతారు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఫేస్ కొంచెం టెక్నికల్గా చేంజెస్ చేసామేమో కానీ మీరు సూర్య శ్రీనివాస్ గారు అన్నట్టు ఉండరు, ఎన్టీఆర్ గారు అన్నట్టు తెలియకుండా బాడీ లాంగ్వేజ్ వచ్చింది. ఓకే, ఏమైనా వర్కౌట్ చేశారు ఆయన సినిమాలు చూడడం కానీ పదే పదే కొంచెం ఇమిటేట్ చేయడం కోసం? ఆ ఫైట్ సీక్వెన్స్ ఒకటి, పాతాల బైరులో ఫైట్ సీక్వెన్స్ ఒకటి విజువల్ చూపించారండి, చూపించి ఒక రెండు పోట్లు ఒకసారి కర్రసం నేర్చుకున్నాం. 2 hours 1 hour చెప్పిన 2 గంటలు నేర్చుకున్నాను, 2 రోజులు వెళ్ళి కర్రసం నేర్చుకుని అది ఎప్పుడో నేర్చుకున్నాం. అందు వెళ్ళి షూట్కి వెళ్ళాం, ఒక ఐ థింక్ అది 1 hour వర్క్, 1 hourలో కంప్లీట్ చేస్తాం అండి వర్క్. ఓకే, కథానాయకుడికి ఎలా వచ్చిందండి? కథానాయకుడు మళ్ళీ ఇదే మ్యాప్ చేసింది, ఇప్పుడు ఎన్టీఆర్గా చేశారన్నారు కదా, ఆయన పిలిపించండి అన్నారంట. ఓకే, అందు జయకృష్ణ క్యారెక్టర్ చేపిస్తామన్నమాట. సినిమాలు చేస్తున్నప్పుడు ఒక 3-4 వరకు ఏమో అవకాశం వస్తే చాలనే ఫీల్ ఉంటుందండి, వన్స్ అవకాశం వచ్చిన తర్వాత బెస్ట్ ఆపర్చునిటీ ఏదైనా ఉంటే బాగుండని వెయిటింగ్ పీరియడ్ తీసు, పర్లేదు ప్రాపర్ టైం తీసుకున్న పర్లేదు, మంచి హిట్తో వెళ్దామని ఉంటుంది కదా. సరే, చేసేటప్పుడు ఇవాళ చిన్న పెద్ద లేదండి, బల్గం లాంటి సినిమాలు మొత్తం చరిత్రను తిరగరాసాయి, ఏది హిట్ ఏది హిట్ కాదో చెప్పలేము. బట్ మీరేమన్నా ఈ లైన్స్ పెట్టుకున్నారా ఇక పైన, మినిమం ఇలా ఉంటే చేద్దాము, ఇట్లా కాదు వెళ్ళడం ప్రాపర్ కానీ ఏమైనా డిజైన్ చేసుకున్నారా మీరు? కరెంట్లీ ఇప్పుడైతే కొద్దిగా కొన్ని క్యాలిక్యులేషన్స్ పెట్టుకుని ఐఎమ్ జస్ట్ ట్రావెలింగ్ అండి, అంటే ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్, ఒక్కో సినిమాలో ఒక తప్పు చేస్తుంటాం, నెక్స్ట్ సినిమాకి కొత్త తప్పు చేస్తాం, పాత తప్పు చేయం. ఆ రకంగా ఇప్పుడు కరెంట్లీ అయితే ఆఫ్టర్ బ్రో నుంచి నేను కొన్ని అంటే ఎగ్జిట్ పాయింట్ చూపించగలరు లేదా ప్రొడ్యూసర్స్ ప్రాపర్గా ప్రమోట్ చేయగలరు లేదా ఇవి చూసుకుంటున్నాను. కథతో పాటు ఎగ్జిక్యూట్ చేసే పీపుల్ కరెక్ట్గా ఉన్నారు లేదా ఇవి చూసుకుంటున్నాను. ఓకే అండి, మీరు ఇప్పుడు బ్రో తర్వాత ఆ టైప్ పెద్ద సినిమాలు అంటే ఇప్పుడు నేను ఇలా అంటున్నానని కాదు కానీ ఒక జనాలకు రీచ్ అవ్వని చిన్న సినిమాలో హీరో కన్నా హ్యూజ్గా జనాల్లోకి వెళ్ళే పెద్ద సినిమాలో 5 నిమిషాల క్యారెక్టర్ అయినా కూడా ప్రాపర్గా రికగ్నైజేషన్ ఉంటుంది, వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా అలాగే ఉంటాయి కదా. బ్రో తర్వాత, బిఫోర్ బ్రో
ఆఫ్టర్ బ్రో మీ సిచ్యువేషన్ ఎలా ఉంది? కొద్దిగా రెమ్యునరేషన్స్ ఈజీ అయినండి, అడిగింది కొద్దిగా ఎక్కువ నెగోషియేట్ చేయకుండా ఇస్తున్నారు. రెస్పెక్ట్ఫుల్గా ఓకే సార్. ఎక్కువ నెగోషియేషన్స్ ఎక్కువ లేవండి, లేవు. ఓకే, ఫైనాన్షియల్గా ఇట్స్ లైక్ మోర్ స్టేబుల్గా ఉంది. చైనా పీస్ ఆ టైటిల్ ఎందుకంటే అలా, దానికి ఏమైనా స్పెసిఫిక్గా రీజన్ ఉందా? స్పెసిఫిక్గా అంటే ఇట్స్ లైక్ యాక్షన్ స్పై కామెడీ అండి అది. ఓకే, కొద్దిగా స్పై బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఆ టైటిల్ మోర్ ఆఫ్ రిలేటబిలిటీ కన్నా రీచబిలిటీ ఎక్కువ ఉందని చెప్పి. ఓకే ఓకే, రిలేటబిలిటీ ఉంది, అట్ ద సేమ్ టైమ్ క్యారెక్టరైజేషన్కి కొద్ది రిలేటబిలిటీ ఉంటుంది. ఓకే, అండ్ చెప్పగానే చిన్న తెలియని ఒక చిన్న చిన్న స్మైలీ ఫేస్ వస్తుంది అందరికి. సో వెరీ గుడ్ టైటిల్ అని చెప్పి అది పెట్టారు. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. ఇన్ని పాత్రల్లో మీకు టఫెస్ట్ ఇది, అమ్మో ఇట్లా చేయడం కష్టం అనిపించింది ఏంటి? టఫెస్ట్ ప్రతిదీ ప్రాసెస్ అండి, బట్ రీసెంట్గా దీనికి కామెడీయే కొద్దిగా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అలీ గారు మన చైల్డ్ ఆర్టిస్ట్ భరత్, మాస్టర్ భరత్, ఆయన అసలు వీళ్ళందరూ స్పాంటేనియస్ అండి. మన జనరల్ నా ప్రిపరేషన్ ఎలా ఉండేది అంటే, సీన్ పేపర్ చూసుకుని ముందు రోజు చూసుకుని సబ్ టెక్స్ట్ ఏముంది, ఏమైనా ఎడిషన్స్ చేసుకోవచ్చా, ఎక్స్ప్రెషన్ గ్యాప్ ఏమైనా ఇచ్చుకుంటే బాగుంటుంది, ఇటువంటి ఆలోచించుకుని చేసే రకం. ఓకే, సీన్ పేపర్లో లేని సడన్ సర్ప్రైజ్లు వస్తున్నాయి, మనం రియాక్ట్ అవ్వాలి కరెక్ట్గా. సెకండ్ డే నుంచి కొద్దిగా నేను దులిపేసుకుని, లేక కామెడీ అయితే ఎలా ఉండాలి, ఫ్రెష్గా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది, అలా స్పాంటేనియస్గా ఉంటే చాలా నీట్గా వస్తుంది. సెకండ్ డే నుంచి వాళ్ళ వర్క్ స్టైల్ని అడాప్ట్ చేసుకున్నాను. ఓకే, సో అది చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఇనిషియల్గా వన్ ఆర్ టూ డేస్ కష్టం అనిపించింది, అండ్ దెన్ ఎప్పుడైతే స్పాంటేనియస్గా ఉన్నామో ఇట్స్ వెరీ ఈజీ కామెడీ. మీరు మీ అది మీ లక్షణం అండి, ఏదైనా కొత్తదనాన్ని తొందరగా అడాప్ట్ చేసుకోవడం అనేది? యా, లక్కీ ఎనఫ్ ఆ లెర్నింగ్ అనేది ఏదో ఒక సైకిల్లో వస్తుంది కాబట్టి, ఉంటుంది రెగ్యులర్గా లైఫ్లో. అది కొత్తగా వచ్చినప్పుడు తీసుకునే దాంట్లో మజా వస్తుంది, మేబీ అందుకే ఇండస్ట్రీ చూస్ చేసుకున్నాను. అది కావచ్చు, అది కొంచెం డిఫరెంట్గా ఆలోచించడంతో స్టార్ట్ అయింది. అలీగారు కానివ్వండి, అలీగారు కంటే కొంచెం జనరేషన్ గ్యాప్ ఉంది మీకు, బట్ భరత్ ఓకే కొంచెం సేమ్ జనరేషన్ కనుక, ఏమైనా సజెషన్స్ ఇవ్వడము, ఇది కామెడీ మూవీ కనుక మీకు వాళ్ళు ఏమన్నా చెప్పడం అలాంటివి ఏమైనా జరిగిందా? ఇది ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చేవారండి ముగ్గురు కూర్చున్న వాళ్ళు. సీన్ పేపర్లో ఉంటుండే మొత్తం డిస్కస్ చేసుకుంటూ అప్పుడు సీన్లో చేసే ముందే ఒకసారి ఒకరికొకరు కౌంటర్లో వేసేసుకుని, ఏదో బాగుంది ఇది బాగాలేదు, ఇది బాగుంది బాగాలేదు. అల్లిగారు పెద్ద కాబట్టి ఆయన కొద్దిగా ఎక్కువ మెంటర్ చేసేవారు మమ్మల్ని, మా ఇద్దరిని. సో ఆ రకంగా ముందు ఒకసారి సీన్ పేపర్ అనుకోవడం, ఎవరికైనా ఇంప్రొవైజేషన్స్ వస్తే వాళ్ళు చెప్పడం, అలా చేసేవాళ్ళం. మిమ్మల్ని కామెడీకి తీసుకోవాలని ఆలోచన ఎవరిదండి దీంతోనన్న టీంలో? దీంతోనన్న టీంలో నాగేంద్ర అని రైటర్ ఉన్నారండి. రైటర్ ఉన్నారు, తను అంతకుముందు ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం మేము ఎంత ఘాటు ప్రేమ అని. సో ర్యాండమ్లీ జనరల్ కాల్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నాం, ఫోన్ చేసే ఎలా ఉన్నారు ఏంటని. అప్పుడు బ్రో రైట్ టైం చేశారు, ఇలా యూకేలో ప్రాజెక్ట్ అనుకుంటున్నారు, ఎవరు హీరోని పెట్టుకున్నారు, బట్ లాస్ట్ మినిట్లో వాళ్ళు దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్, మీరు ఒకసారి కథ వింటారా అన్న. ఓకే సరే అని చెప్పి విన్నా, వినగానే ఐ లైక్ ఇట్, బాగా అనిపించింది. వాళ్ళకి ఇమీడియట్ అప్పటికే ప్రొఫైల్ అంతా ఎంక్వైరీ చేసుకుంటారు కదా, వాళ్ళకి బాగా అనిపించింది ఫేస్ అన్నీ. ఆ చాయిస్ అయితే తన ఆ రైటర్కి, తనతో పనిచేస్తున్నారు తన డైరెక్షన్లో, హీ నోస్ మీ లైక్. ఓకే, ఎలా చేస్తా ఏం చేస్తా అని. మీ దాకా ఏదన్నా ఆపర్చునిటీ వస్తే ఇది నా జానర్ కాదని మీరు ఏదో రిజెక్ట్ చేయట్లేదు? చాలా తక్కువ ఉన్నాయి, నేనే కాదు ఏ యాక్టర్నే కానీ ప్రతి ఆపర్చునిటీ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అది ప్రతి ఆపర్చునిటీ తీసుకుని దాంట్లో ప్లే చేయడానికి ట్రై చేస్తారు, బట్ కొన్ని కొన్ని టైమ్ లెన్స్ మ్యాచ్ అవ్వచ్చు, కొన్ని కొన్ని షెడ్యూల్స్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు, ఓకే ఒకసారి రెండు మూడు ఆపర్చునిటీ రావచ్చు. బట్ ఇటువంటి టఫ్ ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్కి అతీతంగా క్యారెక్టర్స్కి రావడం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు, అలా మీకు హిట్కు ఫ్లాప్కు సంబంధం లేకుండా వచ్చేస్తుంది. ఇంత రోల్ చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ వెల్ విషర్స్ ఎవరో అంటారు, ఈ టైంలో నువ్వు హీరోగా చేస్తూ ఎందుకు చేస్తున్నావు, క్యారెక్టర్ ఆలోచించుకో, ఇట్లా చెప్తున్న వాళ్ళు ఉన్నారా మీకు ఎవరైనా? ఇక్కడ ఏమైందంటే నాకు భయం లేదు బేసిక్గా, నేను ఐ స్టార్టెడ్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్. ఓకే, నేను రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, డిజర్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఆ డిజర్వ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఐ డోంట్ ఫీల్ లైక్ నువ్వు సెట్లో కావచ్చు, లేకపోతే నన్ను ఒకసారి క్యారెక్టర్ రోల్స్ చేసినప్పుడు యూ డోంట్ గెట్ మచ్ రెస్పెక్ట్. హీరోగా చేసే ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఉండకపోవచ్చు, వాటిని క్యాలిక్యులేట్ చేయట్లేదు అసలు, వాటిని నేను ఎక్స్పెక్టే చేయట్లేదు. కెమెరా ముందు నా వర్క్ బాగుందా లేదా, కెమెరా నన్ను రెస్పెక్ట్ చేస్తుందా లేదా, ఆ రోల్ నన్ను రెస్పెక్ట్ చేస్తుందా లేదా అది చూసుకుంటున్నాను. సో బేస్ లెవెల్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి మిగిలినంతా నాకు బోనస్సే. ఇప్పుడు రేపు పొద్దున్న ఇంకో ఫ్లాప్ వచ్చి వచ్చినంత మాత్రం మళ్ళీ ఆగిపోను, మళ్ళీ అగైన్ కావాలంటే మళ్ళీ ఆడిషన్కి వెళ్తా, ఆడిషన్ ఇస్తా. ఓకే, మళ్ళీ ఒక మీరు గ్రౌండెడ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు, ఇక్కడికి ఎక్కించుకోవట్లే, ఎందుకంటే బికాస్ ఐఎమ్ సీయింగ్ ఇట్ ఇన్ ది లైఫ్ టైం బిజినెస్లో చూస్తున్నాను అండి. సో లైఫ్ టైం బిజినెస్లో చూస్తున్నప్పుడు
మనం రెడీగా ఉండాలి ఫేస్ చేయడానికి ఎటువంటి సిచ్యువేషన్ అయినా. ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎంత మెచ్యూర్డ్గా ఉన్నా ఎంత ఆలోచించినా ఒకసారి ఇండస్ట్రీలోకి వచ్చాక ఒక మాయలా కమ్ముకొని కొంచెం తెలియకుండానే మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కొంచెం ఎక్కేసి తలకి ఎక్కేసి ఒక దాంట్లోకి వెళ్ళిపోతాం ఒక ట్రామాలోకి. మీరు ఎంత నేను ఇంతే నేను ఇట్లా ఉండాలి జాగ్రత్త అంత కాన్షియస్గా ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలు ఫస్ట్ నుంచి మీ మెంటాలిటీ ఇంతేనా ఏదన్నా లేదు నేను ఇట్లా ఉండాలి అని ఏదన్నా చదువుకోవడమో లేదా ఏదైనా పాత సపరేట్ అట్లా ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? అలా ఏం లేదండి, నేను ప్రివ్యూ థియేటర్ దగ్గర తొందరగా పారిపోయి వచ్చేస్తాను. ఎందుకంటే ప్రివ్యూ థియేటర్ దగ్గర అందరూ చెప్పలేరు, నిజం చెప్పలేరు. ప్రివ్యూ థియేటర్స్లో చూసే అందరూ మనం తెలిసిన వాళ్ళు లేకపోతే సినిమాని ప్రేమించే వాళ్ళు ఇలా ఉంటారు. అక్కడ నిజంగా సినిమా బాగుపోయినా బాగాలేదని ఎవరు మొహమ్మే చెప్పారు, అందరూ పొగుడతారు, మనకు జడ్జ్మెంట్ దొరకదు. సో అందుకు చూసి బయటకు వచ్చేస్తాను. సో ఐ క్రేవ్ ఫర్ ద రియాలిటీ అండి, ఆ రియాలిటీ చెక్ కోసం క్రేవ్ చేస్తుంటాను. ఓకే, సో మేబీ దట్స్ హెల్పింగ్ మీ. అప్కమింగ్ డైరెక్టర్స్ మన ఫ్రెండ్ సర్కిల్ నుంచే డైరెక్టర్ అయిన వాళ్ళు, మన కొలీగ్స్ అయిన వాళ్ళతో ఉండే ర్యాపో షూటింగ్ అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది, ఫ్రెండ్లీగా టేక్స్ తీసుకునే ఇబ్బంది ఉండదు, మన ఇష్టం. బట్ ఒకటేసారి పెద్ద పెద్దవాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి గారి వాళ్ళు, త్రివిక్రమ్ లాంటి గారి వాళ్ళు ఉన్నప్పుడు ప్రొడక్షన్ పెద్దదవుతుంది, ప్రొడక్షన్ వాల్యూస్ చేంజ్ ఉంటాయి, అక్కడ ప్రతిదీ ఒక సీరియస్ వాతావరణం చూపిస్తుంది కదా. ఎవ్రీ సెకండ్ ఒక అది ఒక ఆరా ఉంటుంది అక్కడ, అది ఒక డిఫరెంట్ ఆరా బిల్డ్ అయ్యి ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు ఎట్లా మింగిల్ అయ్యారు, మీకు భయం వేసింది ఎప్పుడైనా ఇంతకి అమ్మా అని షూట్ టేక్ వెళ్ళే ముందు భయపడ్డ సన్నివేశం ఉంది ఏదన్నా? సబ్కాన్షియస్గా చిన్న దాన్ని ఏమంటారు, టేక్ ఫస్ట్ టేక్ ముందు తెలియని చిన్న భయం ఉంటుందండి. సబ్కాన్షియస్ కాన్షియస్ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత హీటప్ అయిపోద్ది. వామప్ చేసినట్టు, వర్కౌట్ చేసినట్టు, వామప్ చేసినట్టే జస్ట్ ఒక్క డైలాగ్ చెప్పగానే సెట్ అయిపోద్ది అండి. అండ్ మీరు చెప్పిన సెటప్ ఉంటే నాకు ఇంకా ఎనర్జీ పెరుగుద్ది, ఇంకా కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుద్ది. అబ్బాయి ఏళ్ళ ముందు చేయడం కదా మజా, చిన్న కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుద్ది. మీరు నేర్చుకుంది ఎవరి దగ్గర నుంచి? ఇన్నేళ్ళ జర్నీలో చాలా మంది సీనియర్స్తో వర్క్ చేస్తుంటారు, సుహాసిని లాంటి గారి గొప్ప యాక్టర్స్, ప్రతిదీ లెర్నింగ్ ప్రాసెసే కదా. మీరు ఎవరి నుంచి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? సుహాసిని మరణత్ గారు గుర్తు చేస్తారు కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చింది, ఫస్ట్ యాడ్ అప్పుడు. అప్పుడు ఐ డోంట్ నో ఎనీథింగ్, జస్ట్ కెమెరా ముందు నుంచోవడం ఏంటి, కెమెరా ముందు ఒక సస్టాండ్గా నుంచోవడం కూడా తెలియదు. ఆ ఫస్ట్ యాడ్ అప్పుడు నాకు ఏం ఇన్పుట్ లేదు, అంటే మీ మదర్ వస్తారు ఇలా చేసి అలా చూడన్నారు, చేసాను చూసాను అయిపోయింది. అని దాని తర్వాత ఆ డైలాగ్ వర్షన్ ఉంటే నేను ఎదురు కూర్చోవాలి. టేక్ వన్, టేక్ టూ, టేక్ త్రీ, టేక్ ఫోర్ వెళ్ళింది. టేక్ ఫోర్కి వెళ్ళిన తర్వాత తెలియకుండా ఈ ఐలిడ్ చిన్న షివర్ అవుతుంది. ఐ డూ అబ్జర్వ్ అలాట్ అండ్ ఓకే బాబు ఐలిడ్ ఇలా చిన్న షివర్ అవుతుంది. దెన్ అక్కడి నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, ఓకే ఇట్స్ నాట్ అబౌట్ ద ఎంత గొప్ప యాక్టర్ ఇవన్నీ కాదు, మనం ఎప్పుడైతే కంఫర్టబిలిటీ కోల్పోతే తెలియకుండా మనకు తెలియని ఇన్కంఫర్ట్ లైక్ ఇన్సెక్యూర్నెస్ వస్తుంది. సో యూ షుడ్ బి కాన్షియస్గానే ఉండాలి. టైం వేస్ట్ చేస్తున్నాం అని ఫీలింగ్ వస్తే ఎవరికైనా కానీ మనకు తెలియకుండా కాన్షియస్ అయిపోతాడు. చిన్న కాన్షియస్నెస్ పెరిగిపోతుంది. అక్కడ ఏంటంటే ఓకే ఇది పార్ట్ ఆఫ్ జాబ్, దానికి మనం ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. సో ఎంత పెద్ద యాక్టర్లు అయినా కానీ ఇఫ్ ఇట్ గోస్ రాంగ్ దే విల్ ఆల్సో ఫీల్ బ్యాడ్, అక్కడ అది నేర్చుకున్నా. అండ్ ప్రతి సెట్లో కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక దొరుకుతుంటుందండి, నాట్ ఓన్లీ సెట్స్ బయట కూడా. ఇఫ్ యూ సీ అబ్జర్వ్ చేసే కొద్దీ మనకి చాలా ఎలిమెంట్స్ దొరుకుతుంటాయి. సో అవి తీసుకెళ్ళి ప్లే చేస్తే చాలు మనం. ఓకే డైరెక్టర్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కసారి సీనియర్సే చెప్పాల్సిన అవసరం అండి, మన కొలిగే మనలో పర్ఫెక్షన్ చెప్తుంటారు, నిజానికి ఫ్రెండ్సే మంచి క్రిటిక్స్ అంటారు కదా. అట్లా మిమ్మల్ని ఒక సినిమా చూసి ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది ఇంప్రూవ్ అట్లా చెప్పేవాళ్ళు ఎవరు మీకు? ఇంతకుముందు ఏడీగా ఉండేప్పుడు ట్రావెల్ చేసే సాయిన ఫ్రెండ్ ఉన్నాడు, అప్పుడు ఇంతకుముందు ఎక్కువ రెగ్యులర్గా కలుస్తూ మాట్లాడుకునే వాళ్ళు, తను చెప్పేవాడు. దాని తర్వాత నుంచి తెలియకుండా వర్క్ బిజీలో చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇంక చుట్టూ, మనం చూసి తెలుసుకోవడం ఇక్కడ మనం ఈ తప్పు చేస్తాం. మీరు మీరు సెల్ఫ్ నాకు సెల్ఫ్ క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది, నేను చూసుకుంటా వాళ్ళు ఒకళ్ళు పొగుడుతున్నా కానీ ఓకే నీకు తెలియదు అనుకుంటే ఇది ఇక్కడ ఈ తప్పు జరిగింది అనుకుంటా. బట్రెస్ నోద్దు నాకు తెలుసు, వాళ్ళు తెలియకుండా కూడా వేయచ్చు కొంతమంది, పర్లేదు గుర్తుపట్టలేదు మన ఈ తప్పుని అన్నట్టు అనుకుంటా. గుర్తుపట్టకపోవడం ఒకటి ఉండొచ్చు, మేబీ మన వాళ్ళు అనుకున్నప్పుడు మనం ఒక పాజిటివ్ వేలోనే చూస్తాం. చేసిన మనకి ఎప్పుడు చేసేసిన వర్క్ మీద చిన్న చూపు ఉంటుంది, అంటే ఇంకా ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇంకా ఇలా చేస్తుంటే బాగుంటుందేమో అని ఎప్పటికప్పుడు ఎవల్యూట్ అవుతుంటాం కదా డే బై డే. ఇప్పుడు మాట్లాడిన మాట ఇప్పుడు ఇచ్చిన బాడీ లాంగ్వేజ్ రేపు పొద్దునకి అరే ఇంకొద్దిగా సెటిల్గా ఇస్తే బాగున్నాము, లేకపోతే ఇంకొద్దిగా వేరే రకంగా చేస్తే బాగున్నాము, ఇలా అనిపిస్తుంటుంది. సెల్ఫ్ క్రిటిసిజం ఉంది, చాలా ఉంది. డే వన్ అంటే 2016 ఫస్ట్ షాట్కి ఇప్పుడు ఉషా పరిణయానికి సూర్య శ్రీనివాస్లో చేంజ్ ఏం చూసారు అంటే మీరు ఏం చెప్తారు? ఈజ్ అండి, కొద్ది ఈజ్ పెరిగింది. అండ్ నేను అట్ ఎనీ గివెన్ సిచ్యువేషన్ నేను పర్ఫామ్ చేసేయగలను. కీప్ మీ ఎనీ కైండ్ ఆఫ్ ఎంత ప్రెషర్లోనే పెట్టండి, ఎంత కామ్గానే పెట్టండి, ఐ కెన్ పర్ఫామ్.
ఓకే, చాలా టఫ్ అనిపించిన షూటింగ్ అంటే చాలా కష్టంగా ఇబ్బందిగా కంప్లీట్ చేసిన, ఒక సాటిస్ఫాక్షన్తో కంప్లీట్ చేసిన షూటింగ్ అంటే ఏం చెప్తారు మీరు? సాటిస్ఫాక్షన్తోనే డిస్సాటిస్ఫాక్షన్తోనే రెండు రెండు చెప్పండి. ఓకే ఓకే, మోస్ట్లీ అన్ని సాటిస్ఫాక్షన్తో కంప్లీట్ చేస్తాయి, బట్ దెర్ ఈస్ ఎ ఫిల్మ్ ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద నేమ్. చేసేటప్పుడు చాలా కష్టపడ్డా, అంటే కొత్త ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టరు చాలా కష్టపడ్డా, అంటే కష్టపడడం అంటే మనకు చేయడానికి ఏమైనా ఉంటే బాగానే ఉంటుంది. ఓ 10 డేస్ సెట్కి వెళ్ళే వాళ్ళం, చాలా తక్కువ వర్క్ ఉండేది. దెన్ 11th డే నుంచి డిసైడెడ్ ఇది ఈ సినిమాకి ఇలా పని చేయకూడదు అని చెప్పి ఒక కొత్త స్ట్రక్చర్లో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ఈజీ అయిపోయింది. ఓకే, మీరు సజెస్ట్ చేస్తారా ఏదన్నా చెప్ అంటే సీనియర్స్కి మనం చేయలేము బట్ వీళ్ళు తీసుకుంటారు అనుకున్నప్పుడు ఇది ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుందని ఎప్పుడైనా ఫ్రెండ్లీగా మీరు తీసుకున్నారా? ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుందని కాదు, కానీ నాకేమన్నా కొద్దిగా ఫిష్ అనిపిస్తే చెప్పడానికి ట్రై చేస్తాను సార్, ఇది లాజికల్గా ఇలా ఉందేమో ఒకసారి నాకు ఇలా అనిపిస్తుంది కరెక్టా కదా మీరు ఆలోచించండి సార్. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. హీరో అవుతానంటే ఇంట్లో అడ్డు చెప్పలేదు ఓకే, బట్ ఆన్స్క్రీన్ మీద చూసినప్పుడు పేరెంట్స్ హ్యాపీనెస్గా అసలు కులమానం ఉండదు. ఫస్ట్ డే ఫస్ట్ సినిమా మీది, ఎక్కడ ఎక్కడ చూసారు? అమ్మ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చుకున్నారా లేక మీరే ఎక్కడికి వెళ్ళి చూసారా థియేటర్స్లో? అమ్మలేదు, ఎవరు చూడలేదండి. ఇదేంటండి, ఇప్పుడు కూడా ఉషపర్ణం కూడా ఎవరి దారిన వాళ్ళు ఇట్లైక్ ఇట్ షుడ్ గో లైక్ దాని ప్లేస్లో అది వెళ్ళిపోతుంది దాని మీద సపరేట్గా మళ్ళీ. అంటే మావాడి సినిమా హీరోగా అట్లా ఉంది, వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఉంది, ఐ విల్ కీప్ ఇట్ లో అండి. ఓకే, అంటే మీరు చెప్పరా? చెప్తాను, చెప్తాను. చూస్తారా పోనీ? అలా లేదు, చూడాలి, ఇప్పుడు చూపించాలి. అన్నే ఏం చెప్తారు అక్కడ అక్కడ ఉంటారు కదా, చూస్తారా రెగ్యులర్గా మీ సినిమాలు ఏమైనా ఉంటే? ఇప్పుడు చూసాడండి, బ్రో గురించి మాట్లాడాడు, ఎక్కువ డిస్కషన్స్ ఏముండవు. ఏ ఉండవు, అందరి ఇంట్రావర్స్ అండి. ఇప్పుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మెయింటైన్ చేయాల్సిన టైం అంటే ఒకప్పట్లా లేదండి, అందరూ బాడీలు చాలా కాన్షియస్గా ఉండాలి. మీరు వచ్చిన రోజుకి ఇప్పటికీ ఇంకా ఇప్పుడు 6-pack తరం కూడా మధ్యలో బాగా నడిచింది, ముఖ్యంగా హీరోకు హీరోయిన్కి ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది చాలా కష్టం అండి. ఇట్లా ఇబ్బంది పడడమో లేదా ఎవరైనా సజెస్ట్ చేసి నువ్వు ఇట్లా చే నువ్వు ఇట్లా ఇట్లా మెయింటైన్ చేయి బాడీని ఇట్లా మోల్డ్ చేసుకో అట్లా ఎవరైనా చెప్పారా? కోచ్ ఉన్నారా మీకు వేళ? కోచ్ అంటే ఐ మీన్ టు సే ఫిజికల్ కోచింగ్, పర్సనల్ ట్రైనర్ లేరండి. నేను ఐ డూ ఓన్లీ పార్కూర్, జిమ్ కూడా వెళ్ళాను, పార్కూర్ జిమ్నాస్టిక్స్ చేస్తాను. ఓకే, సో ది దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ కీపింగ్ నా బాడీని ఫ్లెక్సిబుల్గా ఫిట్గా ఉంచడానికి. ఓకే, సో దేవుడి నుంచి నేను బాడీ వైజ్ కానీ టోన్ వైజ్ కానీ ఇదే టోన్లో ఉంటాను, ఫ్లెక్సిబుల్గా ఉంటాను. అండ్ ఏ టోన్ కావాలో ఆ టోన్ తెచ్చుకోవడానికి 10-15 డేస్ డిస్టెన్స్లోనే ఉంటాను. ఐ కెన్ బల్కప్ అవ్వగలను, ఇంకా సన్నగా అవ్వగలను, 6-pack తెచ్చుకోగలను, ఆ టైప్లో మెయింటైన్ చేస్తాను నా ఫ్రెండ్లీ బాడీ మీద. ఫ్రెండ్లీ బాడీ, సో ఆ టైప్లో మెయింటైన్ చేస్తే విత్ ఇన్ 15 డేస్లో ఐ కెన్ చేంజ్ ఒకటి తీసుకురాగలను. బట్ ఈ టోన్ సరిపోతుంది అనమాట, ఏ రోల్కి వేసినా ఆ బట్టలు మార్చి హెయిర్ స్టైల్ మార్చి బీయర్డ్ పెంచితే ఒక రకంగా ఉంటాం, బీయర్డ్ తీసే ఒక రకంగా ఉంటాం. సో ఇది ఇచ్చేస్తుంది, ఆ క్యారెక్టర్ లుక్ ఇచ్చేస్తుంది. సో అందుకే ఈ టెంప్లెట్ పెట్టుకుని నేను ఐ లుక్ మోర్ హెవీ ఆన్ కెమెరా, కొద్దిగా హెవీ కనిపిస్తాను బయట ఉండే కన్నా. సో అందుకు నేను ఈ బాడీని కొద్దిగా లీన్గా మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఓకే, మీరు ఏదైనా పోలీస్ గట్ట వేశారా దేంట్లో అయినా? కుడియడం అయితే ఒక సిరీస్ ఉంది, నేను చూసాను నాకు అది గుర్తు, సంథింగ్ మన కుడి యూటర్న్ డైరెక్టర్ పవన్ కుమార్ గారు చేశారు, ఆహాలో ఉంటుంది. ఓకే ఓకే, అమలాపల్ నేను పోలీస్ ఆఫీసర్ అందరూ ఎదురు కేసు డీల్ చేస్తుంటాం. కో డైరెక్టర్ అండి, కో డైరెక్టర్ పిలిచారు, పిలిచిన తర్వాత వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. నేను ఇచ్చినప్పుడు ఆడిషన్కి ఆ సిరీస్లో డైరెక్టర్ ఏదైతే రోల్ ప్లే చేశా ఆ రోల్కి తీసుకుందాం అని ఒక బెంగళూరు గాయ ఒక గ్రే క్యారెక్టర్కి ఆడిషన్ చేశాను. ఆడిషన్ చూసిన తర్వాత డైరెక్టర్ అన్నారు, వై డోంట్ వీ లుక్ హిమ్ ఫర్ తిలక్ అన్నారు డిపార్ట్మెంట్. అవును సార్, మేము ఆలోచించలే అని అది ఫుల్ లెంత్ రోల్ అయిపోయింది. ఓకే, నేను ఆడిషన్ నన్ను చేసింది అయితే ఒక 2 scenes రోల్కి ఆడిషన్ చేశారు. చూసిన తర్వాత మొత్తం అన్ని ఎపిసోడ్స్లో ఉండే రోల్ ఒకటి ఉంది, దానికి టర్న్ చేశారు. అది ఎస్ఐ తిలక్, అదే అదే చాలా బాగా అంటే ప్రాపర్గా చాలా బాగా సెట్ అయ్యారు. క్లీన్ కాప్ అండి, వాళ్ళు చాలా మంచి కాప్ ఆ టైప్లో ఉంటుంది. ఎస్, సినిమా థియేటర్స్ని థియేటర్స్కి వెళ్ళి హిట్ అయినా ఎంత ఉన్నాయో సేవ్ టేగర్స్ లాంటివి ఓటీటీలోకి వచ్చి అంతకన్నా జనాల్లోకి ఎక్కువ రీచ్ అయ్యాయి. నిజానికి ఇంట్లో ప్రతి ఒక్కరు చూస్తారు ఈజీగా థియేటర్కి వెళ్ళి.
ఓటీటీ వెబ్ సిరీస్ వీటి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి మీకు, వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓటీటీలు ఇప్పటిదాకా గాడ్స్ ఆఫ్ ధర్మపురి అవుట్ చేశారండి, అది జీలో ఉంటుంది. దాని తర్వాత అనగనగానే అవుట్ చేస్తాం, అండ్ దాని తర్వాత గాలివాన అని ఈ మూడు జీలో ఉంటాయి. ఆహాలో కుడియడమేత ఉంటుంది, ఓకే, ఈ నాలుగు చేశాను. అండ్ రెండు చంటాబాయ్ ఒక సిరీస్ ఏదైతే చేసామో అది వీ ట్రైడ్ ఫర్ ఓటీటీ రిలీజెస్, అండ్ దెన్ ప్రొడ్యూసర్ లార్జర్ ఆడియన్స్ రీచ్ అవ్వాలంటే మనకి యూట్యూబే బెటర్ అని చెప్పి చాయ్ బిస్కెట్ త్రూ రిలీజ్ చేస్తున్నారు అది. ఓకే, చాయ్ బిస్కెట్ ద్వారా వెళ్తున్నారా మీరు? అవునండి, నిజంగా కొన్ని కొన్నింటికి ఇస్తే ఏమైతే సబ్స్క్రిప్షన్ ఉండాలి, ఆడియన్స్ లిమిట్ అవుతారు, లిమిట్ అవుతుంది. యూట్యూబ్ అయితే అది అసలు ఇంకా అన్లిమిటెడ్. అవును, సబ్స్క్రిప్షన్, మా కంటెంట్ బాగుంది, కంటెంట్ మీద నమ్మకం ఉంది, వీ నీడ్ టు రీచ్ లార్జర్ ఆడియన్స్ అనుకుని చెప్పి యూట్యూబ్కి ఆ సిరీస్ని ఇచ్చేసారు. ఇప్పుడు చాయ్ బిస్కెట్స్, ఇన్ఫినిటమ్ లాంటి అవి చాలా చాలా అంటే వన్ డేలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. అందులో యాక్టర్స్ కూడా పెద్ద సినిమాలో ఏం సినిమాలు వస్తున్నాయి, థియేటర్స్లో ఎవరు ఉంటున్నారో ఎవరు గుర్తుపట్టకుండా చిన్న చిన్న క్యారెక్టర్ని కూడా జనాలు ఓన్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న జనరేషన్ సాఫ్ట్వేర్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే వెబ్ సిరీస్, యూట్యూబ్లో చాయ్ బిస్కెట్స్, ఇన్ఫినిటమ్లో వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసండి. ఇట్లాంటి వాటికి డైరెక్ట్ అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే మీరు ఒక దశ దాటిన తర్వాత ఒక మంచి స్టోరీ ఉంటే మీరు ఎట్లా అసిస్టెంట్ డైరెక్టర్ కనుక యూట్యూబ్ ప్లాట్ఫామ్ లేదా వెబ్ సిరీస్ కొంచెం మన కాస్ట్ కట్టింగ్ కూడా అవుతుంది వాటిలో కంపారిటివ్లీ థియేటరు. ఎప్పుడైనా నేను అసిస్టెంట్ డైరెక్టర్ని కదా నేను ఎందుకు ట్రై చేయొద్దని ఫీల్ వచ్చిందా మీకు? లేదండి, డైరెక్షన్ అవన్నీ చేయాలని లేదు. మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఒకటి గుర్తొచ్చింది, ఎవరిని ఎలా ఇప్పుడు ఎందుకు ఇది అని అంటారా అని. ఇది చంటబ్బాయ్ సిరీస్ ఏదైతే మేము యూట్యూబ్కి వేస్తున్నామని చెప్పాం, చాలామంది కొంతమంది అన్నారు నువ్వు ఆల్రెడీ బ్రోతో జనాలు బాగా తెలుసు, థియేటర్కల్ రిలీజ్లు ఉన్నాయి నీకు, అట్ ద సేమ్ టైం ఓటీటీలో ఉన్నాయి, నువ్వు యూట్యూబ్కి రావడం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు కొంతమంది క్వశ్చన్ చేశారు. ఐ ఫీల్ లైక్ మేము క్వాలిటీ చేస్తాం, కంటెంట్ అయితే సినిమా కన్నా సినిమా క్వాలిటీ చేస్తాం, బడ్జెట్ కదా హ్యూజ్, మంచి బడ్జెట్తో చేస్తాం. ఇట్స్ నాట్ దట్ యూట్యూబ్లో పడుతుంది అన్న మాత్రమే దాని వాల్యూ తగ్గిపోదు. ఇంకా మోర్ ఆడియన్స్ దానికి అది ప్రమోట్ చేసేటప్పుడు కూడా, ప్రమోట్ చేసేటప్పుడు కూడా నేనేం చెప్పానంటే దిస్ టైమ్ మోర్ క్లోజ్ టు యూ, నాకింగ్ ఆన్ యువర్ డోర్స్ అని పెట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఐ వాంటెడ్ టు ఆ ప్రాజెక్ట్ని అలా చూస్తున్నాను. సో అందుకే చెప్పి మీరు అడిగిన క్వశ్చన్కి నాకు ఐ డోంట్ ఫీల్ ఆ ఫియర్ ఫ్యాక్టర్ లేదండి. మీరు ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు కదా, ఒక యూట్యూబ్లో ఏదైనా ఒకటి హిట్ అవుతాయి మీకు అవేవి ఇవ్వని గుర్తింపు, ఆ ఒకటి ఇవ్వచ్చు ఈవెన్ ఒక వెబ్ సిరీసో లేదా యూట్యూబ్ కంటెంట్కి సంబంధించింది, ఎందుకంటే జనాలు క్లోజ్ టు హార్ట్ అండ్ లిమిటేషన్స్ దాటిపోయాయి కదండి. అంటే హీరో అంటే ఇట్లాగే ఉండాలి, హీరో ఇంకో పని చేయొద్దు, ఆ ఇంకో క్యారెక్టర్ చేస్తే హీరోగా యాక్సెప్ట్ చేయము. లేదండి, అంటే మారిపోయినాయి, అట్ ద సేమ్ టైం టైమ్లీ ఎవరోకులు వాటిని బ్రేక్ చేస్తూ చూపిస్తున్నారు మనకి. కేజీఎఫ్ హీరో యష్ గారు ఆయన సీరియస్ చేస్తూ సీరియల్స్ హీరో చేసి హీరో అయ్యారు, స్టార్ అయ్యారు, అది అక్కడ ఆయన బ్రేక్ చేశారు. కొంతమంది యూట్యూబ్ కంటెంట్ చేస్తూ స్టార్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకరు ఏదో బ్రేక్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఏదో బ్రేక్ చేస్తారు, అంటిల్ అండ్ సమ్ వన్ బ్రేక్స్ దట్ జనాలకు తెలియదు అంతే, జనాలకి ఇన్ సెన్స్ ఇలా అనుకునే పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళకి తెలియదు అంతే. ఓకే, ఇప్పుడు మీరు అంటే గాడ్స్ ఆఫ్ కానివ్వండి, గాలివాన కానివ్వండి, ఆ కంటెంట్ ఎలా ఉంటుంది, అది ఎలా వచ్చింది? గాలివాన వాళ్ళు రాసేటప్పుడే ఫిక్స్ అయిపోయారంటండి, అప్పటికి ఆయన ఓటీటీ నెట్వర్క్లో నేను తెలుసు కొద్దిగా రాసేటప్పుడు ఈ రోల్కి తిని ఉంటే బాగుంటుందని చెప్పి ఫిక్స్ అయ్యి రాశారంట. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత పిలిపించారు, పిలిపించిన తర్వాత నాకు రెడీ చేసి పలాన టైంలో డేట్లు ఉంటారు, అది అలా వచ్చిందండి. ఓకే, అండ్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి అది వెరీ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎవరు రైటర్ రిఫర్ చేస్తే వెళ్ళి ఆడిషన్ ఇచ్చా, అది అనగనగా కూడా యా జనరల్ వాళ్ళు అనుకున్న తర్వాత పిలిచి వెళ్ళాను. ఓకే, కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. మెగా స్టార్ చిరంజీవి గారికి ఒక రకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే, పవన్ గారు ఆరా ఒకటి సపరేట్, అది ఆయన సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఒక క్రేజ్లో ఉన్నారంటే అది పీకే గారు అని చెప్పచ్చు. అట్లాంటి వ్యక్తితో చేస్తున్నప్పుడు మీరు ఇంట్రోవర్ట్ అయినా మీకు ఒక సర్కిల్ ఉంటుంది, ఒక ఫ్రెండ్స్ ఫ్యామిలీ అని, అప్పటిదాకా శ్రీనివాస్ ఏదో చేస్తున్నాడు చేసుకొని అన్నట్టుగా ఉన్న వాళ్ళ పీకే తోట అనే ఒక షాక్ ఎదురై ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ చేసి వచ్చాక ఎంత ఇంట్రోవర్ట్గా తలుపులు వేసుకున్నా యా అనేసి అనుకుని ఉంటారు కదా మీరు, ఆ మూమెంట్ ఎలా ఉంది? యా అనే మూమెంట్, యా అన్నది నా డే వన్ అయిపోయింది. అంటే డే వన్ ఎప్పుడైతే నేను వాళ్ళని సెట్లో చూసి వాళ్ళతో పర్ఫామ్ చేశాను, నా యా మూమెంట్ అయిపోయింది. దాని తర్వాత థర్డ్ డే షూటో ఫోర్త్ డే షూటో నా షార్ట్స్ అయిపోయింది, నా షార్ట్స్ మధ్యాహ్నం నుంచి వస్తున్నాయి, పొద్దున్న వచ్చి క్యారవన్లో ఏం కూర్చుంటానని చెప్పి నేను సెట్లో కూర్చున్నాను. ఇది ఇలాగే హ్యూజ్ ఉంటుంది, ఒక హాల్లో సీన్ జరుగుతుంది, ఇలా ఒక రూమ్లో రెండు మూడు చైర్స్ ఉంటే కూర్చున్నాను, సెట్ లైట్ ఆఫ్ చేస్తుంది ఆరు. ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు ఆయన షార్ట్ అయిపోయింది, హీఈస్ కమింగ్ ఇన్ టు ద ఆ రూమ్లోకి వస్తున్నారు.
సార్ ఆయన వస్తున్నారు కదా కంఫర్టబిలిటీ ఉంటుందో లేదా అని చెప్పి నేను ఐఎమ్ జస్ట్ నా ప్లేస్ నుంచి లేచి బయటకు వెళ్ళిపోతుంటే ఆయన ఇలా చేయబట్టుకుని పర్లేదు వచ్చి కూర్చోండి నా కూర్చో దగ్గర కూర్చోబెట్టి ఆయన మీరు కూర్చున్న డిస్టెన్స్లో కూర్చున్నారు. కూర్చుని ఆయన అడిగారు పేరేంటి ఏ ఊరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ క్వశ్చన్స్ అడిగారు. టపటప్ప టపటప్ప ఎగ్జామ్లో ఆన్సర్ చేసిన టపటప్ప చెప్పిస్తాను. టెన్షన్ అవ్వలేదా అండి? అంత క్లోజ్గా మనకు నచ్చిన వాళ్ళని వాళ్ళని చూస్తుంటే కూడా ఒక భయం ఉంటుంది. అదే నా రెస్పెక్ట్ లెవెల్స్ హ్యూజ్ అయిపోయి నాకు ఏం చేయలేదు. క్వశ్చన్ అడగడం ఆన్సర్ చేసుకో టప్ప 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 చేసిన తర్వాత సమ్ కొబ్బరి నీళ్ళు వస్తే ఆయన ఒకటి ఒక గ్లాస్ నాకు పంపించి ఆయన ఒకటి తాగేసి కూర్చున్నాడు. ఇంకేం మాట్లాడలేదు తెలియట్లా ఐడియల్ టైం 15 మినిట్స్ స్పెండ్ చేశాను. ఇంకేం మాట్లాడలేదు తెలియదు చూస్తున్నది ఫస్ట్ ఇలా కూర్చున్నాను. ఇంకా రెస్పెక్ట్ ఎలా చేయాలి చెప్ప ఎలా తెలపాలో తెలియట్లా ఈ చెయ్యిలా ఉంది కాసేపు ఇలాగా కాసేపు ఇలాగా కాసేపు ఇలాగా ఇంకా ఫైనల్గా ఇలా ఇంత ఇలా కూర్చుని చూస్తూ ఉన్నాను. సో ఓర ఆయన ఓర మామూలు ఉండదండి. అసలు అది యా మూమెంట్. అది యా మూమెంట్ అంటే ఇది. ఆ రోజు ఐ ఫీల్ లైక్ అరే ఏంట్రా లైఫ్ ఇట్లా బంతిలో ముడిచిపోయింది. అంటే ఏం చెప్పాలి ఎలా మాట్లాడాలి తెలియక. అది నిజమండి. ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు కూడా వాళ్ళకన్నా ఒక వాళ్ళ ఇన్స్పైరింగ్ పర్సన్స్ను వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళని చూడగానే ఒక బాడీలో ఒక వినయం అది వచ్చేసి ఒక రకమైన కొంచెం బెండ్ అయిపోయి అది అది తెలియ అంటే మనం అనుకుంటాం ఆయన కలిస్తే అది చెప్పద్దు మాట్లాడదు అడిసేద్దాం అనుకుంటాం కానీ వెళ్ళిన తర్వాత తెలియకుండా మొత్తం సైలెంట్ అయిపోద్ది. మనం కూడా ఆయన అలాంటివి చూస్తే నవ్వుతుంటారు అబ్జర్వ్ చేసి. అవును ఆయన బుక్ చదువుకున్నారు ఆ టైంకి. ఓకే ఇట్స్ కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ ఎవరిని నేను హీరో నాకు సపరేట్ రూమ్ ఆ టైప్ కాదని చాలామంది చెప్తారు. ఎవరితో షేర్ చేసుకున్నారా మీరు అంటే ఉన్నారండి ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే ఫ్రెండ్ అట్లా ఎవరైనా ఉన్నారా మీకు? ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఏమైందంటే ట్రావెల్లో చాలామంది ఫ్రెండ్స్ పెరిగిపోవడం ఇలా సపరేట్గా కూర్చుని మాట్లాడుకునేంత టైం లేకపోవడం వల్ల. అంటే మీరు సెట్ సెట్ కల్లా సినిమా సినిమా కన్నా వాళ్ళతో ట్రావెల్ అవుతారు తప్ప ఒక ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి అట్లా కంటిన్యూ అవ్వడం అలా వెళ్ళలేదు? నేను తిరుగుతూ వస్తున్నా కదండి కాకినాడ చిత్తూరు విజయవాడ రకరకాల తిరుగుతూ వస్తున్నాం కాబట్టి స్టాగ్నేట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే హైదరాబాద్ ఎప్పుడు పర్మనెంట్గా షిఫ్ట్ అయింది మీరు? 2016 15 కదా. 15లో వచ్చేసారు 16 నుంచి స్టార్ట్. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్ని రోజులు చేశారు అసలు? ఒక 2 ఇయర్స్ చేశానండి. యాడ్సే ఓన్లీ యాడ్సే చేశారా? టీవీ షోస్ చేశారు. టీవీ షోస్ కూడా చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి మీకు? అంటే మీరు నిజానికి మీకు అంతకుముందు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. మీరు అక్కడే నేర్చుకోవాలి అక్కడే చేయాలి మీరు కదా. అదే అది ఎలా మేనేజ్ చేశారు మీరు? మేనేజ్ చేయాలి అయిపోయింది అలా మీకు అన్నీ డబ్బులు ఇచ్చి నేర్పించి పని చేయించుకున్నారండి కదా అండి. ట్రైనింగ్ డబ్బులు ఇచ్చి ట్రైన్ చేశారు. టఫ్ అనిపించేది మీకు అసిస్టెంట్ డైరెక్షన్ యాక్టింగ్ ఈ రెండిట్లలో ఏది కొంచెం టఫ్ అనిపించింది? డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఐ ఫీల్ లైక్ సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ అండ్ ఆ సిచ్యువేషన్ పీపుల్ హ్యాండ్లింగ్ సిచ్యువేషన్ హ్యాండిలింగ్ అవి రెండు ఉంటే చాలు. సో టైం ఉండదు అంతే ఎక్కువ హడావుడు ఉంటుంది. యాక్టర్గా ఏంటంటే యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. నీకంటూ చాలామంది పని చేసి పెడతారు వాళ్ళందరి పేరు ఒక యాక్టర్ తీసుకెళ్ళిపోతాడు. అంటే ఒక యాక్టర్ కష్టం ఒక యాక్టర్కి వచ్చే పేరు అనక చాలామంది కష్టం చాలామంది ఉంటుంది. సో నేను స్క్రిప్ట్ రాయకర్లు ఎవరో రాస్తారు దాన్ని ఎలా చెప్పా ఎలా చేయాలని ఇంకొకరు చెప్తారు. దీన్నంతా హ్యాండిల్ చేయడానికి మ్యూజిక్ ఒకరు దీన్నంతా క్యాప్చర్ చేయడానికి కెమెరామెన్ ఇంతమంది సపోర్ట్ దొరుకుతుంది యాక్టర్కి. సో అందుకే యాక్టర్ ఈజ్ అ వెరీ బ్లెస్డ్. ఓకే డబ్బింగ్ ఇప్పుడు నేను బిఫోర్ ఇంటర్వ్యూ మీ వాయిస్ చాలా బేస్ వాయిస్ అనుకున్నా నేను. తర్వాత తెలిసింది మీ జలుబు చేయడం వల్ల జ్వరం చేయడం వల్ల అలా వచ్చిందని చెప్పేసి. కొంతమంది చాలా బాగుంటారు బట్ పాపం వాళ్ళ వాయిస్ కొంచెం ఇలాగానో అలా ఉండడం వల్ల డబ్బింగ్ ప్రిఫర్ చేయాల్సి వస్తుంది లేదా సింక్ అవ్వదు ఏదో మిస్ మ్యాచ్. బట్ మీ అదృష్టం ఏంటంటే మీ వాయిస్ చాలా బాగుంది. డబ్బింగ్ ఎలా ఫస్ట్ నుంచి మీ ఎవరైనా అప్రిషియేట్ చేశారా నీకు గాడ్ గిఫ్టెడ్ వాయిస్ ఉంది అనే విషయాన్ని ఎవరైనా చేశారంటే గుర్తులేదు ఇప్పుడు ఇలా జలుబులో ఉంటాయి. నేను నా వాయిస్ నేను డబ్బింగ్ చెప్పుకుంటానండి. అంటే రీసెంట్గా ఈ ఇయర్లో నేను ఎక్కువ వాయిస్ మీద వర్కౌట్ చేస్తున్నాను. ఎలా అంటే నేను మీకు ఆదిశక్తి అనే ప్లేస్కి వెళ్ళా అని చెప్పాను కదా. దర్ ఇస్ దే టీచర్స్ ఇన్ బ్రెత్ అండ్ వాయిస్ ఎమోషన్స్ మీద చెప్తుంటారండి. ఓకే వాయిస్ వర్కౌట్స్ ఏమంటే అండర్ బ్రీత్ వర్కౌట్స్ ఏవి చేయించారు. సో దెన్ నేను అక్కడ కొద్దిగా వాయిస్ ఓపెనింగ్ చూశాను ఓపెన్ అవ్వడం చూశాను. ఎలా అంటే మనకి గూగుల్లో కొట్టిన దొరికేస్తాయి వాయిస్ ఎక్సర్సైజ్ మనం టైం ఉన్నప్పుడు అవి చేస్తుంటాం. అట్ ద సేమ్ టైం కాన్షియస్గా అవి అప్లై చేసుకుంటూ ఉంటాను డబ్బింగ్ చెప్పేటప్పుడు. అండ్ డిఫరెంట్ యాక్సెంట్స్ కూడా ట్రై చేస్తాను. మీకు కమిట్మెంట్ అనే సినిమాలో రాయలసీమ యాక్సెంట్ చేస్తాను. మీరు చిత్తూరులో ఉండడం ప్లస్ అయింది అప్పుడు? చిత్తూరులో ఉండే యాక్సెంట్ నాకు గుర్తు కూడా లేదు. ఓకే బట్ స్క్రిప్ట్ మీద ఏదైతే ఉంటుందో స్క్రిప్ట్ మీద రాసిస్తారు కదా అది అండ్ రైటర్ హెల్ప్ తీసుకుని కొద్దిగా ప్రిపేర్ అయిన తర్వాత ఆ ఫ్లోలో వచ్చేస్తుంది. ఓకే మీరు మంచి ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఈ 2 రోజుల కోర్స్ అన్ని మీరు అన్న ఆదిశక్తి 10 డేస్ అండి 10 డేస్ ఎందుకు వెళ్ళాలనిపించి ఎవరైనా సజెస్ట్ చేశారా? నేను ఐ ఫీల్ లైక్
అరే ఇన్ని రోజులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది, మనకి ఇండస్ట్రీ బాగా నచ్చింది, దీని నుంచి వచ్చి డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టి మనం ఏం నేర్చుకోవట్లేదు, ఫ్రీగా నేర్చేసుకుంటున్నాం. గిల్ట్ వచ్చేసిందా మీకు? సరే లేకపోతే ఏదైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలామంది చెప్తున్నారు, అది నాకు కళ్యాణ్ నటరాజన్ అని చెప్పి ఒక యాక్టర్ ఉంటారండి, ఆవిడ మీరు చూస్తే గుర్తుపడతారు. ఒక విజేత సినిమా అప్పుడు కంబోడి వెళ్ళినప్పుడు ఆవిడ చెప్తున్నారు, యూ షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ మీ ఎమోషన్ అంటే ప్రతిదీ బ్రెత్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని ఆ ఏడుపు సీక్వెన్స్ చూపిస్తున్నారు. బ్రెత్ హోల్డ్ చేసుకుని ఇన్నిసార్లు పాల్పిటేషన్ చేస్తే యుల్ గెట్ ద టీయర్స్ అని ఇన్ టు ఐజ్ అని. ఐ ఫీల్ స్టన్నింగ్ అని. ఓకే, కష్టపెట్టకుండా మనం యాక్ట్ చేయొచ్చు, అంటే వాట్ యూ కాల్డ్ మెకానికల్ యాక్టింగ్ చేయొచ్చు. ఓకే, బ్రెత్ని ఆల్టర్ చేసుకుంటుంటే మెకానికల్ యాక్టింగ్ చేయొచ్చు అనిపించేది. అప్పటి నుంచి ఐ థాట్ ఆఫ్ గోయింగ్ దేర్, బట్ అది కుదరక పోస్ట్ పోన్ చేసుకుంటూ చేసుకుంటూ మొన్న వెళ్ళొచ్చాను. ఎలా ఉందండి అంటే బిఫోర్ ఆదిశక్తి ఆఫ్టర్ ఆదిశక్తి? ఐ కుడ్ ఫీల్ ద డిఫరెన్స్ అండి. ఓకే, నాకు స్టెబిలిటీ పెరిగింది అనిపిస్తుంది, కంట్రోల్ పెరిగింది అనిపిస్తుంది, వాయిస్ కంట్రోల్ కావచ్చు అండ్ యాక్షన్ కంట్రోల్ కావచ్చు పెరిగింది అనిపిస్తుంది. ఓకే, సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ చూసారా బాగా? అంటే ఇప్పుడు మీరు హీరో అని మీరు ఇంకా అయింది, అది హీరో అయిపోయారు మీరు, అప్పటి వరకు చేయకుండా హీరో అయిన తర్వాత అయితే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి కదా, కాన్షియస్ వస్తుంది కదా. మీరు ఎలా వన్స్ హీరోగా చేసినప్పటి నుంచి ఇంట్లో ఎలా ప్రాక్టీస్ చేసేవారు? సపరేట్ ప్రాక్టీస్ ఏం చేయలేదండి, జస్ట్ కాన్షియస్గా నాకు తెలియకుండా అబ్జర్వ్ చేస్తుంటాను. నాకు అబ్జర్వేషన్ ఎక్కువ జనాలు కూడా, మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా ఐ జస్ట్ చిన్న గ్లిమ్సెస్లోనే అబ్జర్వేషన్ ఎక్కువ దొరికేస్తుంది. మేబీ దట్స్ హెల్పింగ్ మీ అనుకుంటా. మధ్య మధ్యలో మైకేల్ కేన్ అని చెప్పి కొన్ని యాక్టింగ్ థియేటర్ బుక్స్ ఉంటాయి కదా, అవి చదువుకుంటూ మనం చేసేది ఏంటి, వీటికి వీటికి రిలేషన్ ఉందా. నేను యాస్టిజ్ ఎషన్స్ రాసింది రాసినట్టు తీసుకున్నాను. అంటే ప్రతి నా ఫీలింగ్ ఏంటంటే యాక్టింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక ఇది బేస్, బాడీ ఒక టూల్. అవును అవును, బాడీ ఒక టూల్, దీని నుంచి మనం ఎక్స్ప్రెస్ చేస్తుంటాం. మీకు చెప్పినట్టు మీకు తెలిసిన టెక్నిక్ నేను అప్లై చేస్తే అది ఇంకో రకంగా రావచ్చు. అవును అవును, నాకంటూ కంఫర్టబిలిటీ ఒకటి వస్తుంది, ఈ టెక్నిక్ నాకు అడాప్ట్ అవుతుందా లేదా, దీని త్రూ నేను అనుకునే ఎక్స్ప్రెషన్ వస్తుందా లేదా అవి చూసుకుంటూ నా ఓన్ కరికులం నేను క్రియేట్ చేసుకోలేదు. మీరు ఎవరిని చూసి చిన్నప్పటి నుంచి మనకు ఉంటారు కదా వాళ్ళని చూసి, ఇప్పుడు సినిమానే అని చాలామంది సినిమాని అనుకోరండి, ఇంజనీరింగ్ అయిపోయిందే జాబ్ చేసామా లేదా ఇంకేదో చదువుకున్నామా గవర్నమెంట్ జాబ్ ఇట్లా ఉంటుంది. మీరు మిలిటరీ అనుకున్నారంటే మీ అన్నయ్య ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, ఇట్లా ఒక రెండు మూడు అనుకున్నప్పుడు సినిమా అనేది థర్డ్ ఆప్షన్ అందరికీ ఉండదు, అసలు ఆప్షనే ఉండదు, అది అది మనకు సంబంధం లేని ప్రపంచం. అది ఎంచుకున్నారంటే ఎక్కడో ట్రిగ్గర్ అయి ఉంటుంది మీకు తెలియకుండా చిన్నప్పటి నుంచి, ఎక్కడ అది అది ఆ మూమెంట్? కాలేజ్ స్కూల్స్లో అండి, బేసిక్గా ఏమంటే చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండా స్పెషల్ కిట్ కింద చూసారు, స్కిన్ టోన్ వల్ల దేని వల్ల తెలియదు కానీ స్కూల్ అంతా ఇలా కూర్చుంటే నన్ను ఇలా సపరేట్గా ఆపోజిట్లో కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవారు. ఓ, ఇట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. టీచర్స్ బాగా చూసుకునేవారు నన్ను, టీచర్స్ కావచ్చు సీనియర్స్ కావచ్చు బాగా చూసుకునేవారు. లేకపోతే కాలేజీకి వచ్చినప్పుడు సమ్టైమ్స్ ఉదయకరణతో పోల్చేవారు, కొంతమంది మాధవంతో పోల్చేవారు, టీచర్స్ పిలిచి హే హీరో ఆన్సర్ చెప్పు ఈ టైప్లో అనేవారు. ఇవి తెలియకుండా సబ్కాన్షియస్లో ఉన్నాయనుకుంటున్నా, సబ్కాన్షియస్లో ఉండడం వల్ల ఇది ట్రిగ్గర్ అయింది అనుకుంటున్నాను. ఓకే, హీరోలు ఫేవరెట్ హీరో వీళ్ళలాగా అవ్వాలన్నట్లు ఎప్పుడైనా? మాధవన్ గారు బాగా ఇష్టం అండి, బికాజ్ ఆఫ్ ఆ పోల్చడం వల్ల, అది కూడా ఆ ట్రిగ్గర్ కూడా పాజిటివ్ సినిమా. కాలేజ్ స్కూల్ ఎగ్గొట్టే సినిమాలు చూసే ఆ టైప్ కూడా కాదు, బట్ అగైన్ నా చుట్టుపక్కల సొసైటీయే నాకు తెలియకుండా ఫ్యూల్ ఇచ్చింది అనమాట, మోటివేషన్ ఫ్యూల్ ఇచ్చింది. ఇప్పుడు లైన్స్ లేవండి సినిమాకి, తెలుగు హిందీ ఇంగ్లీష్ చిన్న సినిమాలు కూడా ఐదారు భాషలో తీసేసుకుంటున్నారు, ఇట్లా మీకు తెలుగు నుంచి కాకుండా వేరే తమిళ్ కన్నడ లేదా మలయాళం అలా ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా? తమిళ్ కన్నడ ఇవన్నీ యాడ్స్ చేసే కానీ సినిమాల వరకు అయితే ఏం చేయలేదండి. ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్, తెలియదు ఇంకా. ఓకే, తమిళ్ ఐ కెన్ స్పీక్, తమిళ్ మాట్లాడగలరు. ఎలా నేర్చుకున్నారా మీరు? చిత్తూరులో ఉన్నా కదా కొద్ది కొద్దిగా అర్థమయ్యేది, అండ్ దెన్ ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీకి వచ్చిన తమిళ సినిమాలు చూడడం కొద్దిగా ఈజీ అయింది అంతే. నేర్చుకున్నారా అయితే పర్లేదు, ఇప్పుడు కొంచెం మేనేజ్ చేసేది. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉండి హిందీ మేనేజ్ చేసినట్టుగా. అవును, మీకు ఇలా ఏం జరగదు అంటే ఈ మధ్య ఒక్క సినిమాని మూడు నాలుగు భాషల్లో చేస్తున్నారు, అలా మీరు చేసిన సినిమాలు ఏమైనా? నేను చేసిన నా సోకాల్డ్ పోయిన పాత హీరోగా చేసిన సినిమాలు అన్నీ హిందీలో డబ్బై ఉన్నాయండి. ఉన్నాయి ఉన్నాయి. మోడలింగ్ వైపు ఏమైనా ట్రై చేస్తున్నారా అండి? మోడలింగ్ అంటే లైక్ ర్యాంప్ మోడలింగ్? లేదండి, ఐ నెవర్ ట్రైడ్. అండ్ యాడ్లు కూడా వర్క్ త్రూ వర్క్ వస్తున్న యాడ్లు చేశాను అంతే. మోడలింగ్ అంటే ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఉషా పరిణయంతో పాటుగా? ఉషా పరిణయం ఇప్పుడు రిలీజ్ అయిపోయింది అండి, అండ్ దెన్ దర్ ఈస్ ఎ ఫిల్మ్ కాల్డ్ ఎవోల్, మేబీ ఆహాలో వస్తుంది. అండ్ దర్ ఈస్ ఎ ఫిల్మ్ కాల్డ్ ఎంత వారుగా నేను సినిమా సైన్స్ ఫిక్షన్ అని చెప్పి దాని టైటిల్ మార్చి దే ఆర్ రీ ఎడిటింగ్ ఇట్. ఈ రెండు వస్తాయి. అండ్ కరెంట్ షూటింగ్లో ఉన్నవి చైనా పీస్ అండ్ ధీమ్ తనన. ఓకే, అండ్ చంటబ్బాయి యాజ్ ఐ సెడ్ బాయ్ ఫామ్లలో రిలీజ్ అవుతుంది. ఓ, చేతి నిండా ఉన్నాయి ప్రాజెక్ట్స్? చేతి నిండా ఉన్నాయి.
దేవుడి దయవల్ల. సూపర్ అండి, మీరు ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ మీరు అనుకున్న మంచి ప్రాపర్ హిట్ ఒకటి రావాలి, డిఫరెంట్ ఫిల్మ్స్లో చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి కలికి లాంటి సినిమాలు కూడా వస్తున్నాయి. అంటే ఏదో మహాభారతం రామాయణం ఈ జనరేషన్లో తీయడం లేదు. సో అటువంటి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయాలి మీరు యాక్టింగ్లో అని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంట్రోవర్ట్ అని మీరు అన్నారు కానీ మాకు ఎక్కడే అనిపించలేదు, ఇండస్ట్రీ కొద్ది కొద్దిగా నేర్పిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి, నమస్కారం.